క్రీస్తునందు ప్రియ సంఘమ ప్రభువైన యేసు నామమున మీ అందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క నవంబర్ మాసంలో కూడా నడిపించి ఈ నవంబర్ మాసంలో కూడా దేవుడి కృపను కొనియాడుతూ ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ తన యొక్క ఆత్మ ద్వారా మనం బలపడి ఈ లోకంలో మంచి సాక్షులుగా ముందుకు కొనసాగటానికి దేవుడి సంవత్సరాంతంలోని ఈ యొక్క నవంబర్ మాసంలోకి మనల్ని నడిపించి ఇచ్చిన ఈ మొదటి పునరుత్థాన దినాన్ని బట్టి దేవుని మేము చెల్లించుకుందాం. మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనందరం కూడా మరి ఈ చర్చ్ టీచింగ్ చేస్తుంది కనుక ప్రీచింగ్ అయితే చేయదు, అది గుర్తుపెట్టుకొని మరి టీచింగ్ ద్వారా మనం మేలు పొందుతామనేది మీరు నమ్మాలని నేను చెప్తున్నాను. పిల్లలకు ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరు పిల్లలకి పేకాట నేర్పించరు. బాబు పేకాట నేర్చుకో, పేకాట నేర్చుకొని నువ్వు పెద్దగైనాక డబ్బు సంపాదించని ఏ తల్లిదండ్రులు పేకాట నేర్పించరు. రెండవది ఇక ఆడపిల్లల విషయం వదిలేండి, కానీ జనరల్గా అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి తల్లిదండ్రులు, చదువు లేని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువుకోవాలని, బాగా చదువుకున్న తల్లిదండ్రులు ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఐఏఎస్ వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకుంటారు. దానికి మూలము చదువే కనుక పిల్లల్ని స్కూల్కి పంపిస్తే టీచింగ్, తర్వాత టీచింగ్ యూనివర్సిటీ లెవెల్ వరకు ఉంటుంది. సో దేవుడు కూడా సంఘాన్ని ఒక టీచింగ్ ఇన్స్టిట్యూషన్గానే స్థాపించాడు. కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడకుండగా వాక్యాన్ని నేర్చుకొని నేను సంపాదించుకోవాలి, చదువుకొని మనం చదువు ద్వారా విద్య ద్వారానే ఆర్జన చేయొచ్చు, ఈవెన్ బిజినెస్లు చేసినా ఏ చేసినా. అలాగనే మరి దేవుని వాక్యం నేర్చుకొని నేను ఆశీర్వాదం పొందాలనుకునే వాళ్ళే ఈ చర్చికి రావచ్చు, ఇక లేని వాళ్ళంతా కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాక్యం చెప్తుంటే మధ్యలో కొంతమంది కూర్చోలేకనే ఏదో బాధకు లేచిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. బతుకులో వాక్యం నేర్చుకోకపోతే యు కాంట్ ఎర్న్ ఎనీథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇది సత్యం. కనుక మరికొన్ని సంఘాలు చేస్తున్నాయి, ఆ పని చేస్తున్నాయి, దిక్కుమాలిన సంఘాలు, డిఎం సంఘాల్లాగా వాక్యం నేర్పించకుండా. అంటే నేను వాళ్ళ మీద నేరస్థాపన చేసి విమర్శిస్తున్నా, వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకండి, వాళ్ళు ఇబ్బందులు పడితే నాకెందుకు, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నాకు బాధ్యత అంతే. కానీ అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ బాధపడతారు, అది నా బాధ. కనుక ఆ చర్చెస్లో జూదము కదా, నువ్వు ఏం చెయ్యి, డొనేషన్ చెయ్యి, నువ్వు స్పాన్సర్ చెయ్యి, నువ్వు ఆయిల్ కొని ఇంకేదో దరిద్రం నీకు ఆశీర్వాదం. అది జూదం కాదండి, అది తెలుసా జూదం అంటే, పేకాట ఒకటి జూదంలో, ఇంకెన్నో ఉన్నాయి జూదాలు. కనుక గుర్రాలు కదా, రేస్ కోర్సు ఒక జూదశాల, ఇంకెన్నో ఉన్నాయి రకరకాలే. ఇప్పుడు బిట్కాయిన్ తయారైంది చూడండి, ఇంకా దాంతో ఎంతమంది పోతారో. కనుక ఇలాగున్న చెప్తున్న ఈ సంఘాలు, మీరు వాక్యం నేర్చుకోండి కాదు, మీకు ఇలాగున జూదశాలకు వెళ్ళి పేకాడి డబ్బులు సంపాదించుకోవటానికి ఏ తల్లిదండ్రులు కూడా పేకాడే ఆ యొక్క తల్లి తండ్రి వాడు కూడా తన కొడుకు పేకాడకుండా కాపాడుకోవాలని చూస్తాడు. కానీ ఈరోజు సంఘాలలో ఉన్న దుస్థితి, దౌర్భాగ్యత ఒక సబ్జెక్ట్ కానీ నేర్పించుకోవటానికి వాళ్ళకు వీలు పడట్లేదు. మరి నాకేం బాధ వాళ్ళని విమర్శించడానికి, నాకేం బాధ అంటే అక్కడికి వెళ్ళొచ్చి ఇలాంటి సంఘాలకు వచ్చిన వాళ్ళు మధ్యలో లేచిపోతుంటారు. కనుక అట్లాంటి వాళ్ళందరినీ ఈసారి బయటనే కూర్చోబెడతాను, అందులో గ్లాస్ కూడా పెట్టించాం, లెట్ దెమ్ సిట్ అవుట్. ఎందుకంటే దేవుడు వాక్యం నేర్చుకోవాలి. మన టీచర్లు చెప్తే మనం చదువు వచ్చింది, తల్లిదండ్రులు చెప్తే నేర్చుకున్నాం. ఈ వాక్యం నేర్చుకుంటేనే మన ప్రయోజనం. ఎందుకంటే నేను గాలికి ప్రయాసపడట్లేదు అజయపాలనే, నాకు ఒక గురి ఉంది, దాన్ని నేను చేరుకోవాలి. కనుక ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాను, నేర్చుకుని నేర్చుకుని లేకపోతే పర్లేదు, కానీ మధ్యలో వాక్యం చెప్తుంటే లేచిపోవడం మాత్రము ఆత్మను దుఃఖపరచడం అది. కనుక మరి రావద్దు అసలు ఇలాంటి సంఘాలకు రావద్దు అసలు. ఉంది ఇక్కడ నుంచి ఎక్కడిని మెట్రో ఎక్కితే చక్కగా మియాపూర్లో దిగుతారు, కనుక ప్రాబ్లం ఏమీ లేదు. కనుక దేవుడు కూడా కరెక్ట్గా ఆడదాకనే పెట్టాడు, ఇక దాటి లేదు ఇక, అదే లాస్ట్. కనుక ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఒకటి ఏంటంటే దేవుడు చెప్పాడు మానవులకు, ఇస్రాయిల్కు దేవుడు ఉపదేశము ఆ యొక్క ద్వితీయ ఉపదేశకాండం 11:11 దేవుడు చెప్పాడు, మీరు స్వాధీనపరుచుకునే ఉపదేశం అది కొండలు లోయలు గల దేశము అని చెప్పాడు. ఒక మాట నేను చాలాసార్లు చెప్పాను, మరి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మీకు కొండ అనుభవం లోయ అనుభవం రెండు ఉంటాయి, మీ జీవితంలో కష్టం ఉంటుంది ఆ తర్వాత సుఖం ఉంటుంది, మీ జీవితంలో చీకటి ఉంటుంది వెలుగు ఉంటుంది, మీ జీవితంలో అపజయం ఉంటుంది ఆ తర్వాత జయం ఉంటుంది, మీ జీవితంలో ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది, మీ జీవితంలో
భయంకరమైన దినాలు ఉంటాయి, అంతేకాదు మహాసంతోషకరమైన దినాలు కూడా ఉంటాయి. యు యాక్సెప్ట్ ఇట్. ఈ అనుభవంలోనే నిన్ను నేను సంపూర్ణంగా నేను బాగు చేస్తానని దేవుడు యొక్క ప్రణాళిక అలాగని ఇస్రాయల్కి పెట్టినప్పుడు, ఇస్రాయల్ నివసించిన ప్రాంతం, దేవుని ప్రజలు నివసించిన ప్రాంతం, ఇప్పుడు మనం ఎలాగున్న భారతదేశంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్నామో ఇంకా వేరే ప్రాంతం, అలాగనే దేవుని ప్రజలు ఈ భూమికి మధ్య ఒక స్థలం ఉంది, అక్కడ మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ అనే ఒక సముద్రం ఉంది, దాని పక్కనే ఉన్న ఇజ్రాయెల్ దేశం. ఈరోజు మనకు గూగుల్ వచ్చేసింది కనుక ఇట్లా ఇజ్రాయెల్ అని కొడితే గూగుల్ చూపిస్తుంది ఎక్కడుందో భూమి మీద. మన భారతదేశానికి పశ్చిమాన ఉంది కనుక వెస్ట్ సైడే ఉంది, కానీ అది మిడిల్ ఈస్టే అంటారు, ఈస్టులో కనుక. అలాంటి ఒక ఇజ్రాయెల్ అనే పాలస్తీనా ఆ యొక్క దేవుని ప్రజల దేశంలో కొండలు ఉన్నాయి. ఆ కొండల్ని దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. ఈ కొండలు పర్వతాలు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? 576 ఉంది. వెరీ గుడ్. ఆ తర్వాత బైబిల్లో పేర్లు పెట్టబడ్డ, రాయబడ్డ కొండలు ఎన్నో ఉండొచ్చు కానీ అవన్నీ రాయలేదు దేవుడు మనకు. 38 మౌంటైన్స్ ఉన్నాయి బైబిల్లో. ఈ 38 కొండలను దేవుడు తీసుకొని ఏం చేశాడంటే తన ప్రజలకు ఆత్మీయ పాఠాలను నేర్పించడానికి దీన్ని రాశాడు. దాని అనుభవం కూడా మనకు ఆశీర్వాదం కనుక ఖచ్చితంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు యాపిల్ అంటే వాళ్ళు అసలు ఏం గుర్తుండదు కనుక యాపిల్ బొమ్మనే కదండి ఈరోజు డిజిటల్గా కానీ ఏదైనా కనుక ఏదైనా బ్యాట్ అంటే బ్యాట్ బొమ్మ కనిపిస్తుంటే వాడికి ఎక్కుతుంది. అలాగనే అనంతుడైన దేవుడి జ్ఞానం మనం అందుకోవడం చాలా కష్టం కనుక ఆయన భూమి మీద తన ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఈ కొండలు పర్వతాలను తీసుకొని కూడా ఆయన ఎన్నో నేర్పించాడు. మనం కూడా మనలాంటి చర్చస్ అలాగే నేర్చుకోవాలని ఆశపడి ముందుకు సాగుతూ ఇప్పటికీ మనం ఒక 4 కొండల గురించి నేర్చుకున్నాం. మొదటి కొండ పేరు ఏంటి నేర్చుకున్నాం? మరియా కొండ. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. నెక్స్ట్ కొండ ఏం నేర్చుకున్నాం? సీనాయి కొండ. వెరీ గుడ్. తర్వాత కర్మేలు పర్వతం. దాని తర్వాత ఏబాల్, అంటే గెరిజీం ఏబాలు కొండ. 4. ఈరోజు ఇంకొక కొండ గురించి కూడా నేర్చుకుందాము. నేను కొద్దిసేపు వాక్యం చెప్పిన తర్వాత లైట్స్ తీసేస్తారు, కొంచెం మనకి ఇక్కడ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కనుక అప్పుడు మనం పిక్చర్ చూద్దాం. సరే, మనందరం దేవుని వాక్యం తీసి ఆది కాండము 4 అధ్యాయం తీసి ఇక్కడ ఒక చిన్న దేవుడు సంఘటన మనకు రాసి ఉంచాడు. అదేమిటి అనంటే ఆదిమ దంపతులు ముఖ్యంగా ఎవరు? ఆ యొక్క ఆదాం అవ్వలు పుట్టలేదండి వాళ్ళిద్దరు. ఆదాం అవ్వలు పుట్టలేదు వాళ్ళు. వాళ్ళు ఏమయ్యారు? చేయబడ్డారు. ఇద్దరు సృష్టింపబడ్డారు, చేయబడ్డారు కనుక. అలాగున ఆదాము ఒక తల్లి గర్భంలోంచి పుట్టలేదు, అవ్వ కూడా ఒక తల్లి గర్భంలోంచి పుట్టలేదు, కానీ వీళ్ళిద్దరి ద్వారా ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలు పుట్టారు. వాళ్ళిద్దరి పేర్లు 4 అధ్యాయంలో దేవుడు రాశాడు. కయ్యోను, హేబోలు అని ఇద్దరు పేర్లు రాసి పెట్టాడు. సో ఈ భూమి మీద ఫస్ట్ పుట్టిన వాడు ఎవడు అనంటే కయ్యోను, ఫస్ట్ బోర్న్ ఆన్ ద ఎర్త్. కనుక మనము చెప్పాలంటే ఆ కయ్యోను ఎంత గొప్ప ఆధిక్యతతో పుట్టాడండి. ఫస్ట్ బోర్న్, మొదటిగా పుట్టాడు, జ్యేష్ఠుడు కనుక. దాదాపుగా జ్యేష్ఠత్వం గురించి బైబిల్ అంతా మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యము మనం జ్యేష్ఠత్వం గురించి కూడా సిరీస్ మెసేజ్ చెప్తాను నేను. ఇప్పుడు వదిలిపెట్టాడు కానీ జ్యేష్ఠత్వం అంటే తెలుసు. ఇంట్లో అన్న కానీ అక్క కానీ పెద్దోళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ లోబడాలి, వాళ్ళకి ఆధిక్యత ఉంటుంది. తండ్రి ఒకవేళ ఇంట్లో లేకపోతే అప్పుడు ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే కొడుకు, ఒకవేళ కుమార్తె ఉంటే ఆ ఇంటికి రిప్రజెంట్ చేస్తారు. అంత గొప్పగా నెహ్రూ గారికి మరి కొడుకులు ఉన్నారా? లేరు. ఆయనకు కూతురు ఎవరు? ఇందిరాగాంధీ. మరి ఆమె దేశాన్ని ఏలింది కదండి. దాని తర్వాత వారసత్వము అలాగని వచ్చింది కనుక అంత ఈజీగా ఉంటుంది, అంత గొప్పది కూడా భూమి మీద. అలాగనే ఈ కయ్యూన్ అనే అతని విషయం బైబుల్ రాస్తూ మనకు విచారకరమని చెప్తే ఏంటంటే కయ్యూనికి ఏబేలికి ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఏదైనా తోడులోంచి గింటి వేయబడిన తర్వాత వాళ్ళు బ్రతకటానికి బలి అవసరం, బ్రతకటానికి బలి అవసరం. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, చాలా డేంజర్ కదా. మనం బతకాలంటే ఎవరినో బలిస్తూ ఉండాలి అనుకోవచ్చు కదా. అప్పటికి అంటారు బకరా అని వచ్చింది కదా, ఇడు బకరా అయిపోయాడు కదా అని స్కెపగొట్టు అంటారు. అలాగున వాళ్ళని బలి చేయడం అని కాదు, నేను ఇందాక బల్ల తీసుకుంటే చెప్పాను, మన యొక్క శరీరంలో ప్రాణము రక్తంలో ఉంటుంది కనుక ఆ యొక్క రక్తము చిందిస్తే తప్ప పాపక్షమాపణ కలగదు కనుక మానవుడు బ్రతకాలంటే ఆనాడు వాడి ఆ యొక్క మానవుడి యొక్క పాప విమోచన కొరకై దేవుడు పశువుల, కోడల, మేకల రక్తాన్ని ఆయన తీసుకొని లేకపోతే అర్పించడాన్ని బట్టి ఆయన క్షమించేవాడు. దాని రక్తము నీ రక్తము స్థానంలో చిందింపబడుతుంది కనుక ప్రాయశ్చిత్తం చేస్తుంది. కనుక ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఎందుకు ఈరోజు మనం ఎక్కడైనా ట్రాఫిక్ రూల్ వైలేట్ చేస్తే మనకు ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తే మనం చక్కగా ఆ యొక్క పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే అంటే ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ అయింది కానీ వెళ్ళి ఆ యొక్క డబ్బులు కట్టి ఏం చేయాలంటే మన వెహికల్ పట్టుకుంటే తీసుకొని రావాలి. కానీ మనం డబ్బులు కట్టకుండా వాళ్ళు చాలానే ఇస్తే నేను 2 కిలోల చింతపండు ఇస్తాను నన్ను వదిలిపెట్టండి కదా, వదిలిపెడతారా కదా? బెల్లం ఇస్తా అంటే వదిలిపెట్టరు, ఎందుకంటే అవి చెల్లవు. నువ్వు డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇచ్చి నీ వెహికల్లో ఏదో ఒకటి ఆ యొక్క
విడుదల చేసుకోవాలి. అలాగనే మనిషి తన యొక్క గొర్రెలు మేకలు పోగొట్టుకోవటాన్ని బట్టి అతడు బాధపడాలి. దాని రక్తం చిందింపబడుతుంది, అది నా కొరకు చచ్చిపోతుందని బాధ. అంటే కొన్ని వేల ఏండ్ల నుంచి ఈ బలులు యేసుక్రీస్తుకు ఛాయగా ఉండినాయి, ముంగుర్తుగా ఉండినాయి. అంతే, జస్ట్ అవి ముందు చెప్తున్నాడు, ఇలాగో ఒకరోజు నేను లోకాన్ని విమోచిస్తాను నా కుమారుడిని అని దేవుడికి ప్లాన్ ఉంది. కానీ దేవుడు ఆయన వీడి ద్వారా మొదలుపెట్టాడు బ్రతకటానికి. మానవుడు ఆత్మీయంగా బ్రతకటానికి, శరీరంగా బ్రతకటానికి కాదండి. శరీరంగా బ్రతకటానికి అసలు మేకలు గొర్రెలు అమ్ముకొని మస్తు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మటన్ చాలా కాస్ట్లీ అయిపోయింది, కానీ హాయిగా సంపాదించుకోవచ్చు. సో శరీర బ్రతుకు కొరకు కాదు, ఆత్మీయంగా బ్రతకటానికి ఆ రక్తం చిందించేవాళ్ళు, ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు, ప్రభువును క్షమాపణ అడిగేవాళ్ళు, హృదయపూర్వక క్షమాపణ అడిగిన తర్వాత ఇచ్చిన బలే దేవుడు అంగీకరించేవాడు. దానికి సూచనగా వాళ్ళకు మీద ఉన్న రోగము, వాళ్ళ మీద ఉన్న తెగులు వెళ్ళిపోయేది, నిశ్చయంగా వెళ్ళిపోయేది. కనుక అలాగున ఇదిగో ఈ యొక్క రక్తము చిందించమని చెప్తే కయ్యోను హేబెలుకి ఇద్దరికి నేర్పించారు పిల్లలకి. ఇద్దరు కూడా బలులు అర్పించే ఒక వయసుకు వచ్చేసారు, ఇద్దరు బలులు అర్పించారు. కానీ కయ్యోను బలి దేవుడు అంగీకరించలేదు, హేబేలు బలి అంగీకరించాడు. దానికి రెండు మాటలు మనం చదువుదాం, బైబిల్ తీసి చదువుదాం 4వ అధ్యాయంలో. కారణం ఏమిటనంటే దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా చెబుతుంది 3వ వచనంలో. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు, పొలంలో కొంత తెచ్చాడని చెప్పింది అంతేగ. కానీ హేబెలు కూడా తన యొక్క మందలో తొలిచూలుగా పుట్టిన వాటిలో క్రువ్విన వాటిని కొని తెచ్చాడు. ఇక్కడ అర్పణ విషయంలో వాళ్ళకున్న శ్రద్ధను దేవుడు చూసి దేవుడు ఏమి అర్పణ ఇవ్వమన్నాడో అది ఇవ్వడమే అది బ్రతకటానికి కారణమవుతుంది. నీ ఇష్టానుసారంగా ఇవ్వటానికి కాదు. దేవుడు ఆయన నిన్ను సృష్టించి పరిపాలించే దేవుడు కనుక ఆయనకు లోబడాలి కనుక కయ్యూను లోబడలేదు, హేబెలు లోబడ్డాడు, హేబెలు అంగీకరింపబడ్డాడు, హేబెలు హెచ్చింపబడ్డాడు, హేబెలుకి దేవుని యొక్క సన్నిధి కృప దొరికింది, హేబెలు చాలా ఆ యొక్క ఆనందం పొందాడు. అట్ ద సేమ్ టైం కయ్యూను యొక్క బలి అది ఇదైపోయింది. బహుశా ఏమై ఉంటుందండి, ఎందుకు కయ్యూనుకు కోపం వచ్చింది? తర్వాత తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించినందు వరకు కాబట్టి కయ్యూనుకు మిక్కిన కోపం వచ్చి తన ముఖం చిన్నబొచ్చుకున్నాడు అని బైబిల్ చెప్తూ ఈ మాటల్లో ఏమై ఉంటుంది అన్నాడు. ఎట్లా తెలుస్తుంది? ఒకళ్ళు అర్పణ అర్పింపబడింది, ఒకళ్ళు అర్పణ అర్లే అంటే దాదాపుగా మనం అనుకోవటానికి ఏమీ లేదు. తను అర్పణ అర్పించిన తర్వాత ఒకవేళ అతని యొక్క ఆ అగ్ని ఆరిపోయిందేమో, దాని మీద ఒక్కసారి ఆరిపోయింది, దేవుడు ఆరిపేసి ఉంటాడు. ఎందుకంటే ఈ దేవుడు ఆకాశం నుంచి ఏం అగ్ని ఏం తీసుకొని రాలేదు, బైబిల్లో అట్లా లేదు. అట్లా అని చెప్పి తర్వాత మన దగ్గరికి అంటారు తెలంగాణ లాద్ అంతా అంటారు కదా, తెలుసా లాద్ అంటడం అంటే కాలుతో తనడం కదా, లాద్ కొడతారా అంటారు కదా మీకు అంత ఇది కాదు. ఓల్డ్ సిటీ అయితే బాగా తెలుస్తుంది, లాత్ మారుగా సాలి అంటారు మరి కదా. అంటే ఎందుకంటారు అట్లా కాలుతో కొట్టినంటే, ఇదిగో దేవుడు కూడా కయ్యూను బలిపీఠాన్ని కాలుతో తన్నేశాడని ఉందండి బైబిల్లో. ఏమీ లేదండి, ఏమీ లేదు, ఏమీ లేదు. ఒకటి మాత్రం నేను అనుకుంటున్నాను, అంటే నా సొంత ఇది, ఆ అర్పణ అది దేవుడు కోరుకోలేదు కనుక అది ఆరిపోయి ఉంటుందండి. వాడు ప్రయత్నం చేసినా కానీ షీర్ ఇన్సల్ట్. ఒకవైపు తమ్ముడి ఆరాధన ఆ యొక్క బలిపీఠం మీద అది మండుతూ 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 అక్కడంతా వెలుగుమయంగా కనిపించి ఉంటుంది. వీడు చూశాడు నాది రిజెక్ట్ అయింది, నా కేసు డిజెక్ట్ అయిందని చెప్పి చూసి పోయి కోపం తెచ్చుకొని పోయి ఇప్పుడు దేవుడు ప్రజ కయ్యూను నీకు కోపం ఎలా, నువ్వు ముఖం ఎలా చిన్నబుచ్చుకుని, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, నువ్వు పాపం చేస్తే ఆ యొక్క నువ్వు సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచి ఉంటుంది, అది నిన్ను ఆశిస్తుంది, అది మరణంలోకి తీసుకొని పోతుంది, జాగ్రత్త ఇదంతా అని దేవుడు హెచ్చరించి మాట్లాడి అతన్ని సరిచేయాలని ఇష్టపడినప్పుడు కయ్యూనైతే మనకు తెలుసు వాడు మార్చడానికి మార్చుకోవడానికి ఇష్టపడలేదు, హృదయ కాఠిన్యం చేసుకున్నాడు. తన తమ్ముడిని అంగీకరించిన దేవుడు నన్ను అంగీకరించలేదు, తన తప్పుడు బలి విషయం ఆలోచించలేదు, తన తప్పుడు పద్ధతి విషయం ఆలోచించాడు, తన తప్పుడు మార్గం విషయం ఆలోచించలేదు, తన తల్లిదండ్రులు చేసింది చేయకుండా తన ఇష్టానుసారంగా చేస్తుందని తప్పని గుర్తించలేదు. కానీ తిరగబడ్డాడు, దేవుడికి అవిధేయుడయ్యాడు. ఒకరోజు తమ్ముడిని పిలిచి ఏం చేశాడండి, మర్డర్ చేసి పారేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, తమ్ముడిని చంపితే ఆ రక్తం నేల నుంచి మొరబెడుతుంది అని బైబిల్లో రాయబడింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు మనం నేర్చుకునే ఒక కొండ విషయమే. నేను ఇవన్నీ చెప్పినాక మీకు అర్థమవుతుంది. బైబిల్ చెప్తుంది అన్నదమ్ముల మధ్యలో ఏముండాలి అని, అంటే బైబిల్ అంటుంది యూనిటీ ఉండాలి, యూనిటీని ఐక్యత అంటారు కనుక. అలాంటి ఐక్యత ఈ అన్నదమ్ముల్లో ఎక్కడుంది కదా, అలాంటిది లేక తన యొక్క తమ్ముణ్ణి చంపే వరకు వచ్చారంటే ఈ భూమి మీద యూనిటీ ఐక్యత మూడు స్థలాల్లో ఉండాలి. మొట్టమొదటిది బంధుత్వంలో ఐక్యత ఉండాలండి. బంధుత్వం ఏది, కిన్షిప్ అంటారు, అంటే మన సొంత అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో అలాంటిది ఉండాలని చెప్పి. అలాంటి బంధుత్వంలో ఈ ఐక్యత లేనప్పుడు అది దేవుడికి బహు అసహ్యం, అంటే దేవుడు ఎంత తప్పుగా ముట్టించినట్టు అవుతుంది.
ఆయొక్క హవ్వ కడుపులో ఈ దౌర్భాగ్యుడైన కయ్యూన్ని దేవుడే పుట్టించకపోతే నా చిన్న కొడుకు చచ్చిపోయేవాడు కాదు కదా అని చెప్పి ఆ తల్లి విలపిస్తూ ఉంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందండి. దేవుడు అంత ఆ యొక్క చెప్పాలంటే మరి ఈ లోకములో ఆ యొక్క చేతగాని వాడా? ఆలోచించండి, ఒక కయ్యూన్ అనే సంతానాన్ని ఇస్తే వాడు చంపేస్తే వాళ్ళ మధ్యలో ఉండాల్సిన బంధుత్వములు అతి గొప్పది, ఐక్యత, ప్రేమ, అది లేకుండా వాడు బతికి చమ్ముళ్ళని చంపేస్తే. ఈరోజు చర్చిలో బైబిల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ యూనిటీ ఎక్కడ ఉండాలి అని అంటే బంధుత్వంలో ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో ఉండాలి. ఒకసారి ఇదే చర్చిలో ఒకసారి ఒక ప్రేయర్ మీటింగ్ నేను ఏర్పాటు చేశాను. ఆ ప్రేయర్ మీటింగ్ కొందరు వచ్చారండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టాం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి ఆ తర్వాత 3 సాయంత్రం అవుతున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే మరి నాకు దగ్గరలోనే ఇక్కడ ఇదే చర్చ్ బిల్డింగ్లో ఒక ఆ యొక్క స్త్రీ తను కన్నీరు గారుస్తుంది. ఎట్లా ఏడుస్తుందంటే ఇక నా కళ్ళల్లోంచి ఎంత ప్రేమ ఈమెకు. ఏమిటనంటే నేను చూడలేదు సార్ ఇంత లవ్ నాలో ఉందా, నేను పరీక్షించుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు దుఃఖము పొరిలిపోతూ ఉంది, నేను ఏడుస్తున్నాను, ఈ కార్పెట్ మీద కొద్ది చోట ఇట్లా తడిసిపోతుందని అంత కన్నీరుగా. ఎందుకు అంటే అది దేవుడిచ్చిన ఆ అక్క చెల్లెల మధ్యలో అలాంటి ప్రేమ అండి. ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ చెల్లెల కూతురికి బాగుండదు, వాళ్ళు సంవత్సరంలో నెలకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పారండి మెడికల్కి, 1 మంత్కి 1 లాక్. కనుక అలాగున్నప్పుడు ఆ పాపకు కొంచెం బాగలేకపోతే ఈ చర్చికి వచ్చారు. తర్వాత వాళ్ళ చెల్లెల కూతురు కొరకు ప్రార్థన చేస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ప్రార్థన? దేవుడు చెప్తున్నాడు ఈరోజు అది దేవుడిచ్చే యూనిటీలో, ఐక్యతలో ఆ ప్రార్థన. అయ్యో నా చెల్లే బిడ్డ చచ్చిపోతుంది, డాక్టర్స్ చేతులెత్తేసారే 90% ఆఫ్ ఆ యొక్క బాడీలో ఇది ఉంది అంటే ఇంప్యూరిటీ అంటే అతను 10% మాత్రమే ఉంది. అట్లాగున్న స్థితిలో ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఈరోజు బాగుపడిందండి. ఆ పిల్ల పేరు ఆరాధ్య. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే మన చర్చి మంచి వాలంటీర్ మిస్సెస్ వనితా జాన్సన్ అండి, ఒక గవర్నమెంట్ టీచర్, 2 కూతుర్లు ఉన్నారు తనకు. చక్కగా ఆ వనిత ప్రార్థన చేస్తుంటే నాకు తెలుస్తుంది ఎంత లవ్ ఉంది అసలు తన చెల్లె పట్ల. ఈరోజు ఆ కూతుర్ని ఆ పాపను ఆరాధ్యను వాళ్ళు దక్కించుకున్నారండి. నేను చెప్పాను మీ ఇరు తరాల నుంచి ఏదైనా షాపాలు ఉంటే ఉండొచ్చు రండి అని చెప్పి 2 ఫ్యామిలీస్ని పిలిపించాను. వీళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఫ్యామిలీ అంతా పిలిపించాను. పిలిచి ఇక్కడే ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయడం కదా మీరు ఒప్పుకోవాలని చెప్పాను. సో 2 ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చినప్పుడు దాంట్లో అందరికంటే ఎక్కువ వనిత చేసిందండి. ఎట్లా ప్రార్థన చేసిందంటే మారు మోగిపోయింది ఆ రోజు ఏడుస్తుందంటే. నిజంగా ఈరోజు యూనిటీ ఎంతమందికి ఉందండి? అన్న తమ్ముణ్ణి చంపేవాళ్ళు ఉన్నారు. ఇక ఈరోజు రోజు పేపర్లో న్యూస్లో చూస్తే, నిన్న నైట్ చూస్తే న్యూస్లో ఈటీవీలోనో లేక దాంట్లో ఒక తమ్ముడు అన్నను కొట్టి చంపేశాడండి, అది కేసు ఉంది, అది దీంట్లో వచ్చింది హెడ్లైన్స్లో, హెడ్లైన్స్ కేసు. మీరు మళ్ళీ ఇప్పుడు కొట్టండి వస్తుంది అది. అలాగున చంపుకొని ఆ నరహంతకులుగా బ్రతుకుతూ, ఆస్తుల కొరకు వివాదాలతో బ్రతుకుతూ, ఆ తర్వాత ఈ లోకంలోని ఆ హెచ్చుల కొరకు అలాగున విభజింపబడిపోతుంటే ఉందా ఈరోజు? నేను అంటాను ఏ అన్నదమ్ముల మధ్యలో అయినా సరే, ఏ అక్క చెల్లెల మధ్యలో ఫస్ట్ యూనిటీ ఉండాలండి. ఆ యూనిటీ ప్రేమకు సంకేతం కనుక దేవుడు వాక్యం చెప్తుంది. నిజంగా అలాగుందా ఈరోజు? ఆలోచించుకోండి. ఒక్కొక్క రోజు మనం ఆలోచిస్తే నిజంగా మన పాస్టర్మ వాళ్ళ కూడా సిస్టర్స్ని ఎప్పుడు ఆశ్చర్యపోతారు ఎందుకు ఇంత. చాలా పాస్టర్మే కాదండి, చాలామంది వాళ్ళ అక్క చెల్లెలు చాలా యూనిటీగా ఉంటారు. మళ్ళీ నేను ఎంతోమందిని చూశాను అక్క చెల్లెలు, అక్కకు చెల్లెకు పడదండి, అన్నకు తమ్ముడుకు పడకుండా బతుకుతారు. సో అలాంటి బ్రతుకుల్లో నుంచి దేవుడు ఈరోజు చూపిస్తున్నాడు, ఒక పర్వతం వైపు నడిపిస్తున్నాడు. ఆలోచించండి, ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క యూనిటీ ఫస్ట్ ఎక్కడ ఉండాలంటే అది బైబిల్ ప్రకారము బంధుత్వంలో ఉండాలండి. రెండవది చూద్దాం, చూడండి, రెండవది దేవుని యొక్క వాక్య ప్రకారము బంధుత్వం తర్వాత నెక్స్ట్ ఈ యొక్క యూనిటీ ఎక్కడ ఉండాలో బైబిల్ చెప్తుంది. ఆ యొక్క 2 సమూయేలు తీద్దామండి. 2 సమూయేలు 17వ అధ్యాయం తీసి ఇక్కడ 2 సమూయేలు 17వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాను. ఇది కొంచెము మీకు తెలియని భాగం కావచ్చు, కానీ ఎవరైనా నేను రెగ్యులర్గా వాక్యం చెప్తున్న వినాళ్ళందరికీ కూడా తెలిసింది. 1 సమూయేలు గ్రంథము ఆ యొక్క 2 సమూయేలు గ్రంథం అండి, 17వ అధ్యాయం, 2 సమూయేల్ 17 చాప్టర్. 2 మాటలు దాంట్లో మొదలుపెట్టి నేను చెప్తాను. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. దావీదు అంతటా అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన అతని యుద్ధన జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం అతను చేసి జనులందరినీ నీ తట్టు తిరిపి. 2 సమూయేల్ 17 చాప్టర్ అండి. నీవు వెదకు మనిషిని నేను పట్టుకనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మంది నేర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహితోపేలుతో అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇస్రాయల్ వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. ఒక్క మాట చాలండి, ఇది పెద్ద
వివరించాల్సిన భాగం. కానీ క్లుప్తంగా దావీదు సౌలు తర్వాత ఇస్రాయేలుకు దేవుడిచ్చిన ఒక గొప్ప రాజు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఎప్పుడంటే దావీదు కాలంలోనే స్వర్ణ యుగము, బంగారు యుగము. ఎందుకంటే దావీదు పరిపాలిస్తున్న కాలంలో మరి ఆ యొక్క వెండి వెలకు రాలేదు కదండి. ఈరోజు మోడీ గారు పరిపాలిస్తున్న కాలంలో 100 రూపాయలు పెట్రోల్ అయ్యి మోగుతుంది కదండి, పేలుతుంది కనుక. ఎన్ని జోకులు కదండి, పోయి పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక ఆయన ఉన్నాడు, పెట్రోల్ దాలు అంటే ట్యాంక్ హోల్ అంటే నై హాత్ మీద దాలు అన్నాడు, చేతుల బస్సే దాలరా అన్నాడు. ఎన్ని జోకులు అండి కానీ. అంటే ఒకళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనం మోడీ గారి మీద మనకేమీ లేదు, కానీ పరిపాలనకి ఎగ్జాంపుల్ చెప్తాను. ధరలు ఎక్కువైపోతాయి, ధరలు ఎక్కువైపోతాయి, తట్టుకోలేక చచ్చిపోతాం. ఈరోజు శ్రీలంకలో కూడా అక్కడ నేను పోయిన వారమే చెప్పాను, లీటర్ పాలు 2000 రూపాయలు, 2000 ఆ యొక్క పాలు. ఎందుకంటే అక్కడ ఎకనమీ దెబ్బతినిపోతుంది. దావీదు పరిపాలించినప్పుడు వెండి వెలకు రాలేదు, చిత్తు కాగితాల్లాగా పడి ఉంది. చిత్తు కాగితాలు ఎవడు ఎరుకోరు కదా, అంత అట్లా వెండి వచ్చిందంటే బంగారుమయమైపోయింది. అలాంటి దావీదు కాలంలో ఆయన కూడా మానవుడే, ఒక తప్పు చేసినందుకు దేవుడు అతన్ని శిక్షించడం మొదలుపెట్టినప్పుడు సొంత కొడుకు అబ్షాలం తరిమేశాడండి ఇంట్లోంచి, ఇంట్లోంచి అంటే రాజ్యంలోంచి. అప్పుడు అడవుల పాలై వెళ్ళిపోయాడు. కనుక అహితోపేలు వాడు చెప్పిన ఆలోచన ఆ యొక్క అబ్షాలం నెరవేరిస్తే 12,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదును అరణ్యంలో చిక్కించుకొని పట్టుకొని తన తండ్రిని చంపి పారేస్తే కథం ఇంకా నాకు అడ్డు ఉండదు అని అబ్షాలం అనే ఒక దుర్మార్గుడు, దావీదు కడుపున పుట్టినాడు ఆడు, వాడు వెళ్దామనుకున్నాడు, దాన్ని దేవుని చంపేసేసాడు తర్వాత. కానీ బైబిల్లో ఇక్కడ ఏముందంటే మరి దావీదు అరణ్యాలకు పోతే ఎట్లా అండి, ఆయన మహారాజు, ఆయన యొక్క మరి ఆహారమే కానీ అతని ఆహార్యమే కానీ అతని ఇల్లే కానీ వాక్యం అంతా గోల్డెన్ పీరియడ్ కనుక. అలాంటి సమయంలో జరిగిన ఈ అంశాలం గురించి నేను యూత్ మీటింగ్స్లో 20 ఏళ్ల నుంచి చెప్తున్నానండి, యూత్ మీటింగ్లో 20 ఏళ్ల నుంచి అంశాలం గురించి చెప్తూ ఉంటాను నేను. అది ఒక మెయిన్ మెసేజ్గా నేను చెప్తాను. అది యేసుక్రీస్తు పోలవటానికి చాలా బాగుంది, ఎందుకంటే అది ఒక చెట్టుకు వేలాడతాడు అనమాట, అది జుట్టు పట్టుకొని. అలాగున మరి దావీదు పారిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కనుక ఈ వాక్యంలో ఏం నేర్చుకుందాం చూడండి, 17వ అధ్యాయంలో మరి ఇంకొంచెం ముందుకొచ్చి 27వ వచనం చూడండి. 27 దావీదు మహనయమునకు వచ్చినప్పుడు, అంటే పారిపోతూ మహనయమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణ వాడైన నాహాషు కుమారుడుగు, బైబిల్లో చూడండి నాహాషు కుమారుడుగు షోబీయును, ఆ తర్వాత లోదేబారు ఊరివాడగు అమ్మియలు కుమారుడైన మాకీరును, రోగేలేము ఊరివాడున గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొని ఉందని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు ఆ తర్వాత జున్న ముద్దులు దావీదును అతని యొద్దకు నన్న జనులను భోజనము చేయటకై తీసుకొని వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొడదామండి ఒకసారి. బైబిల్ చెప్తుంది ఈ యొక్క యూనిటీ ఎక్కడ ఉండాలంటే, రెండవది సమాజంలో యూనిటీ ఉండాలండి. సమాజంలో అంటే ఈ యొక్క మనం నివసించే కమ్యూనిటీలో ఉండాలి. చాలా మటుకు ఇలాంటి కమ్యూనిటీ యూనిటీ లేక ఈరోజు ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారు. మరి దావీదు అలసి ఉన్నాడని, దావీదు మరి అని చెప్పి వేరే వాళ్ళు అండి, వేరే వాళ్ళు ఆ యొక్క అమ్మోనీల రాజులు ఆ యొక్క అధికారులు తీసుకొని వచ్చి కనీసం అడవిలో అతను ఉన్నప్పుడు, అడవిలో ఇలాంటి ఐటమ్స్ అవసరం లేదండి, కానీ ఉట్టి రొట్టె ఉంటే చాలు. కానీ వాళ్ళకు చూడండి జున్ను ముద్దలు కూడా ఇచ్చారండి, కనుక తీసుకొచ్చి ఇచ్చారు. పేలాలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యాలు గోధుమలు తేనె తీసుకొని వచ్చారు. రాజు కనుక ఆయన చాలా గొప్ప భోజనం ఉంటుంది, తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఎంత ఆ యొక్క సోషల్గా లేకపోతే ఈ యొక్క కమ్యూనిటీ యూనిటీ అనేది ఎంత అవసరం అండి. ఈరోజు భూమి మీద దావీదుకు తీసుకొని వచ్చి ఇచ్చిన దావీదు చాలా సంతోషపడ్డాడు. చివరికి బర్జిల్లైని తన రాజ్యంలోకి పిలిచాడండి, రాను నా దగ్గర ఉండు, నీ బ్రతకంతా నా బల దగ్గర నేను పోషిస్తా అంటే బర్జిల్లై అన్నాడు, అయ్యా నేను ముసలివాణ్ణి రాలేనన్నాడు. కానీ ఈరోజు ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి కదా, దావీదు కదా తప్పు చేశాడు, దావీదు నాశనం అయిపోతే మా రాజ్యాలన్నీ ఇంకా డెవలప్ అయితే వాడు పోతే పోయాడని చెప్పి అలాగున కాదండి, వాళ్ళు వీళ్ళకి సహాయం చేయడము ఎంత సోషల్. ఈరోజు కరోనా చాలామందికి సోషల్ ఆ యొక్క కమ్యూనిటీ యూనిటీ నేర్పించిందండి. ఎంతోమంది ముక్కు మాన తెలియని వాళ్ళకి ఎన్నో సహాయం చేశారు. ఇక అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవులంతా ఆదాము నుంచే పుట్టిన వాళ్ళు కనుక, ప్రతి జాతి ఆయనలో సృష్టింపబడింది కనుక, అందరు అన్నదమ్ములే కనుక. కానీ అలాగను ఎవరు బతకట్లేదండి. నేను 20 సంవత్సరాల క్రితం అండి, 2001 సరిగ్గా కూడా గుర్తులేదు, నేను 2003లో అన్నజుగూడలో ఆ యొక్క గట్కేశ్వరలో ఒక మందిరం కట్టాము. దానికి ముందే ఇది జరిగి ఉంటుంది, నేను పాస్టర్ వెళ్ళేవాళ్ళం.
చెంగిచెర్ల అని ఒక విలేజ్ ఉందండి. జస్ట్ ఉప్పల్ ఉప్పల్ తర్వాత మేడిపల్లి, మేడిపల్లి నుంచి కొంచెం ముందుకు పోతే చెంగిచెర్ల లోపలికి ఉంటుంది. చెంగిచెర్ల అని నారపల్లికి ముందే ఉంటుందండి. ఆ సిటీ ఇప్పుడు పచ్చి సిటీ ఇప్పుడు అయిపోయింది. అక్కడ అప్పుడంతా అరణ్యమేనండి. మేము పోతున్నప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఒకసారి మేము వెళ్ళి అక్కడ సండే స్కూల్ నడిపించేవాళ్ళం. చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయలేకపోయి ఎవరు రాలేదు. అక్కడ ఒక పిల్లోడికి కడుపులో స్వస్థత కలిగితే అక్కడ స్టార్ట్ చేసాం. కొంతకాలం అక్కడ నడిపించాం. ఒకరోజు నేను సాయంత్రం వెళ్ళేవాడిని. సాయంత్రం వెళ్తే అప్పుడు ఒక్కోసారి పాస్టర్ వచ్చేది లేదంటే లేదు, ఇంకా పరిస్థితులను బట్టి తన ఇంటికి వెళ్ళిపోతే నేనని. అట్లా నాతో ఒక తమ్ముడు ఉండేవాడు నవీన్ అని. అతను మేమిద్దరం కలిసి వెళ్ళి ఆ యొక్క చెంగిచెర్లలో పరిచయం జరిగించి చిన్నపిల్లలకు పాటలు నేర్పించి వాక్యం నేర్పించి చక్కటి కథ చెప్పి అయిపోయాక చక్క చాక్లెట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా రోడ్డు దాకా వచ్చి మా యొక్క బండితో వచ్చి మమ్మల్ని ఎక్కించుకో. ఒకరోజు మేము అలాగున ఆ చిన్న ఇవాంజలికల్ సండే స్కూల్ మినిస్ట్రీ నడిపిస్తున్నామండి. ఒక్కసారి ఊర్లో అందరూ కూడా కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఏం జరిగిందంటే ఆ చింగిచెర్ల విలేజ్కి కొద్ది దగ్గరలోనే ఇండియన్ ఆయిల్, తర్వాత భారత్ పెట్రోలియం, హిందుస్థాన్, వీళ్ళ యొక్క ఆ యొక్క ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయండి. అంటే ట్రైన్స్లో వస్తాయి, వాటిని చాలా పెద్ద వీటిలలో కంటైనర్స్లో ఉంటుంది. ఆ ఒక్క కంటైనర్ ఈ బిల్డింగ్ అంత ఉంటుందండి. దాదాపు ఉంటుండి వచ్చి నేను దగ్గరికి వెళ్ళేది, కానీ పెద్దవి చూశాను నేను. చెర్లపల్లి నుంచి ట్రైన్లో వెళ్తే కనిపిస్తాయి రైట్లో. ఇంత పెద్ద డ్రమ్ముల్లాగా ఉంటాయండి. దాంట్లో పెట్రోల్ డీజిల్ స్టాక్ చేస్తారు. అక్కడి నుంచి సిటీకి అంతటికి లారీల్లో సప్లై చేస్తారు. అది తగలబడిందండి. అది తగలబడితే ఇక ఆలోచించండి, అంత పెట్రోల్ డీజిల్ కాలితే. ఆ రోజు హైదరాబాద్ పట్టణం ఈస్ట్ ఉండేది కాదండి, అది ఏదో దేవుడు బతికించాడు మనకు చెప్పాలండి. ఈ ప్రాంతం ఉండేది కాదు, తగలబడి ఉంటుంది. ఫైర్ అయిపోతే ఆ దగ్గరలో ఉన్న ఊరే చెంగిచెర్ల. ఇక వాళ్ళు భయపడుతున్నారండి. ఇక అందరు ఇల్లు వదిలి పారిపోతున్నారండి, అందరు ఆడవాళ్ళు. అప్పుడు నా కళ్ళతో చూశాను, ఒక తల్లి వచ్చింది. వాళ్ళ కొడుకు, అతడు మరి ఆ వ్యాధి ఏంటంటే మూర్ఛ వ్యాధి. ఆ తర్వాత ఇట్లా సొంగ కారుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు. దాన్ని ఏదో అంటారండి, చిన్నపిల్లలాగా వాళ్ళు కదలలేరు. ఇక్కడ ఠాకూర్ హరిప్రసాద్ దగ్గర తీసుకొని వస్తారు. మెంటలీ రిటార్డర్ అండి, కరెక్ట్ వర్డ్ మెంటలీ రిటార్డ్. కనుక మానసికంగా పాపం ఆపి అలాగే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమెకు ఒక్క కొడుకు, చిన్న కొడుకు ఉన్నాడు. ఆ తల్లి గుండె ఆవిడని వదిలేస్తే కాలిపోతాడేమో. పిల్లల్ని తీసుకుంది, ఇద్దరు పిల్లల్ని. ఇక ఇల్లు వదిలేసింది, ఇక పరిగెత్తాలి. వాడిని తీసుకొని వాడిని ఎట్లా పోయితాను. వచ్చి పిల్లడు ఉన్నాడు, 10-12 ఏళ్ళ పిల్లోడు. వాడిని ఎత్తుకోవడం కష్టం, అసలే మూర్ఛ వ్యాధి, బ్యాలెన్స్ ఉండదు వాళ్లకు. అలాగున ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి బతిమలాడుతుంది, బాబు పాస్టర్ మా కొడుకుని తీసుకపో, మా కొడుకుని తీసుకపో, మేము నడుస్తాం కానీ వీళ్ళు మీ బండి మీద తీసుకుపోమని చెప్పి. ఎంత నేను అన్నాను, కూర్చుంటాడా అమ్మ, మళ్ళీ భయపడతాను, లేదు లేదని చెప్పి. మా కాలు మొక్కుతుందని అసలు. ఇక నాకు ఆ నవీన్ అనే పిల్లడికి మా మనసు ఇదైపోయింది, ఏంటి అసలు వీళ్ళు ఇంత భయపడుతున్నారు, మేము ఉంటాం ఏం కాలేదు, అంతా ఉంటాయి అక్కడ, అంతా ఫైర్ ఇంజన్స్ ఉంటాయంటే. లేదు లేదు, మీ కాలిపోతుంది కాలిపోతుంది, మేము చచ్చిపోతామని. పాపం ఆ పిల్లోని ఎక్కించుకొని ఆ తర్వాత మధ్యలో కూర్చోబెట్టుకొని మేము చెంగిచెర్ల మెయిన్ రోడ్ ఏదైతే ఇప్పుడు మేడిపల్లి ఉంటుందో అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేస్తా ఉన్న మా తల్లి వచ్చింది అప్పచెప్పాడు. ఈరోజు వరకు నేను చెప్తున్నాను, ఈరోజు యూనిటీ నిజంగా కెలామిటీస్ వచ్చినప్పుడే ఉంటుందండి, అది తర్వాత ఉండట్లేదు. తన్నుకు వస్తారు కానీ ఇట్లా భయంకరమైన విపత్తులు జరిగినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, లేకపోతే భూకంపాలు వచ్చినప్పుడు, ఇంకేదో జరిగినప్పుడు మాత్రమే అలాగున. కానీ ఒక క్రైస్తవులుగా మేము ఆ రోజు ఇద్దరం, నేను తమ్ముడు నవీన్, ఏం చేసాం లేదు. మనం అడిగింది, మనం ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాం, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారంటే ఎంత అవమానం అండి కదా. మేము అనుకున్నారు తప్పకుండా అమ్మా, ఇతను వదిలిపెట్టి కావాలంటే నిన్ను నీ ఇద్దరు కొడుకులను కూడా రోడ్డు మీద వదిలిపెడతామని చెప్పి ఆమెకు హెల్ప్ చేసే ముద్దులే అయ్యా. నువ్వు కానీ బాబుని తీసుకెళ్ళి వాళ్ళు వెనుక పరిగెత్తుకుంటూ వచ్చారండి మోటార్ సైకిల్ వెనుక. నేను ఎందుకు చెప్తున్నానో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యూనిటీ అనేది బైబిల్లో సెకండ్, కమ్యూనిటీలో ఉండాలి, సమాజంలో యూనిటీ ఉండాలి. ఈరోజు ఈ సమాజంలో యూనిటీ అనేది ఎక్కడ దాకా వచ్చేసిందండి, ఎలాంటి పరిస్థితులు కదా. మనం ఒక 2014 ముందు చూసాం కదా, ఆంధ్ర తెలంగాణ తన్నుకు చావాలని కనుక ఖచ్చితంగా కనుక కనుక ఇక్కడ ఒక అరీనా ఇన్స్టిట్యూట్ అని ఉంది, దాంట్లో పాస్టర్మ చెల్లెలు పనిచేసేది, ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది. తన సబిత ఈగురి ప్రశాంత్ అతను, తను ఆ యొక్క నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారు, మీరు అంత తెలుగు వాళ్ళే కదా ఎందుకు తన్నుకుంటున్నారు అని అడిగారంట వాళ్ళు. నార్త్ ఇండియన్ స్టేటు ఆ యొక్క టీచింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఆ కోచింగ్ వచ్చిన వాళ్ళు. అప్పుడు తను ఏం చెప్పలేకపోయింది, నన్ను అడిగింది బాబా ఏంటి ఇట్లా ఏం చెప్పాలంటే, నువ్వు చెప్పు భరగయా అని చెప్పు అని చెప్పాను నేను. ఎక్కువైపోయింది అనుకుంటున్నారని చెప్పాను నేను, నిండిపోయింది బాగా, కొవ్వు ఎక్కువే, తెలుగు వాళ్ళు తన్నుకుంటున్నారు. సో అదొక మాట జోకుండొచ్చు, కానీ ఈరోజు ఎంత భయంకరమైన మాట నేను ఆ స్లోగన్ విన్నానంటే, కుటుంబంలాగా కలిసి ఉందాం, అన్నదమ్ముల్లాగా విడిపోదాం. అవునా,
కుటుంబంలా కలుస్తుందాం, అన్నదమ్ముల్లా విడిపోదు. ఏమి కొట్టుకున్నారండి? 1000 బలిదానాలు కదా. ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి కూడా, ఎవరు మన ఎల్బీ నగర్ అబ్బాయి, కాల్చుకొని చచ్చిపోయాడండి. ఏంటి ఆ యొక్క అంటే, మేము వీళ్ళతో ఉండము, మేము కాల్చుకొని చచ్చిపోతాం అనుకున్న దగ్గరికి రావడానికి వాళ్ళు కారణం కాదండి. నేను ప్రజల్ని నిందించలేదు, రాజకీయ నాయకులు మొదట, రెండోది వాళ్ళు ఎక్కించే దానికి. కుటుంబంగా కలుస్తుందాం అన్నదమ్ముల్లా విడిది, ఇది ఖచ్చితంగా బైబిల్కి అగేన్స్ట్ అండి. బైబిల్ చెప్తుంది కుటుంబంగా కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. గట్టిగా చెప్పండి కొట్టండి. బైబిల్ చెప్తుంది నీ బ్రతుకులోని ఇంటి వారితో నీకు సమాధానం లేకపోతే చాలా కష్టమండి. ఘోరమైన వాళ్ళు ఒకవేళ విగ్రహారాధికులైనా స్టిల్ దేవుడు నీకు సమాధానం పడే శక్తిని నీకు ఇచ్చాడండి. తనను దినమంతా వ్యతిరేకించారు, 3.5 సంవత్సరాలు వ్యతిరేకించారండి యేసుక్రీస్తుని. వీడు నజరేయుడు కదా, వీడు గలిలయుడు కదా, వీడు మరియ కొడుకు కదా, వీడు వడ్డవాడి కొడుకు కదా, వీడేంటి మాకు చెప్తున్నాడని చెప్పి 3.5 ఇయర్స్ యేసు ప్రభు కళ్ళారా చూశారని చేసి అద్భుతాలు ఎంత వ్యతిరేకించారండి. కనలందరి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడండి, తన సహోదరుల కొరకు. అందుగురించి చెప్తాడు, తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టిన వానికంటే గొప్ప ప్రేమ లేదు భూమి మీద. సో కనుక బైబిల్ అది చెప్తుంది. ఈరోజు కమ్యూనిటీ యూదులు గలిలయులు సమరయులు విడిపోయి ఉంటే యేసుప్రభు వాళ్ళని ఏకం చేశాడు. తన చర్చిలోకి యూదులు గలిలయులు సమరయులు అందరూ ఉండాలి. ఈరోజు వరకు కూడా బైబిల్ చెప్తుంది కమ్యూనిటీలో ఆ యొక్క యూనిటీ లేని ఆ చర్చ్ కూడా అది చర్చే కాదు. మేము ఆంధ్రోళము, ఆంధ్ర పాస్టరే మాకుండాలి. మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ పాస్టరే మాకుండాలి. ఎంత బుద్ధిహీనత అంటే అది చర్చ్ ఒప్పుకోదు. అలాంటిది అసలు క్రీస్తు యొక్క రక్తమే కాదు. అసలు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కానీ అలాంటి డిఫరెన్సెస్ తీసుకొస్తే చాలా ప్రాబ్లం కనుక. ఈరోజు ఈ చర్చ్ ఇది మనకు యూనివర్సల్గా ఉండే చర్చు, ఇది సార్వత్రికంగా ఉండే సంఘం, దీంట్లో అందరూ చేరవచ్చు కనుక. దేవుడు ఆనాడు దావీదు కాలంలో బర్జిల్లతో పాటు ఆ యొక్క రబ్బా పట్టణస్థులు తీసుకొచ్చి ఎంత బాగిచ్చారో, అలాంటి యూనిటీ కాపాడుకోవాలండి. మనం కూడా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఆ యూనిటీ మెయింటైన్ చేయాలి, అలాంటి యూనిటీ ఉండాలి. వాళ్ళ యొక్క పోకడలు, వాళ్ళ యొక్క ఆచారాలు ఆచరించమని కాదండి కదా, ఆచరించమని రాదు. సన్నగా వచ్చారనుకోండి, మేము చిన్నప్పటి నుంచి మేము ఓల్డ్ సిటీ డబ్బురిపాలో పుట్టి పెరిగామండి. పుట్టి పెరిగితే అక్కడంతా కూడా చాలా అది బస్తీ ఏరియా లాంటిది కదండి. వచ్చి మా అందరికీ ఆ యొక్క రాఖీ కట్టడానికి వచ్చేవాళ్ళండి. మేము చెప్పేవాళ్ళం కాదు, రాఖీ అయితే వద్దు కట్టద్దు, మనం మంచిగా ఉన్నాం, మీది ఆచరించుకోండి. నాకు రాఖీ కట్టినంత మాత్రం నువ్వు సిస్టర్ కాదు, నేను నీ సిస్టర్ కాదు. మనం పుట్టుకతోటే బ్రదర్ అండ్ సిస్టర్ సిస్టము. మనం పొద్దున్న లేస్తే స్కూల్లో చెప్పట్లేదా మనము ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కదా. రోజు రాఖీలు కడుతున్నారా స్కూల్లో మనకి ఎవరన్నా? ఏమీ కట్టరండి. అట్లా రాఖీలు కడితే పిల్లల పలిస్తే ఏమైపోద్ది ఆలోచించండి, చాలా డేంజర్ కదా. అందరికీ రాఖీలు కడితేట అసలు అది లేనే లేదు అసలు అట్లా. కనుక మేము కూడా కమ్యూనిటీలో ఉన్నప్పటికీ వాళ్ళ ఆచారాలు ఏది ఆచరించకపోయినా వాళ్ళకి ఎప్పుడు సహాయం కావాలన్నా, ఎప్పుడు మేలు చేయాలన్నా అలాంటి ఒక యూనిటీ కాపాడుకునే వాళ్ళమండి. నేను బైబిల్ చెప్తుంది కమ్యూనిటీలో యూనిటీ ఉండాలి, ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. మూడో చూసి మనం ముగిద్దాం చూడండి. దేవుని యొక్క వాక్య ప్రకారం మూడవది మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. అది అపొస్తల కార్యము 12వ అధ్యాయం తీసి ఒకసారి అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ఇంకొక యూనిటీ గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు. ఇది ఏమిటి అనంటే, ఆ యొక్క ఆదిమ అపొస్తలలో మహా గొప్ప అద్భుతాలు సూచక్రియలు వాళ్ళ ద్వారా జరిగాయి. వాడిని తట్టుకోలేక ప్రభుత్వాలు వాళ్ళను నిషేధించేవి, చంపేవి, చెరసాల్లో పెట్టేవి. అపొస్తల కార్యం 12వ అధ్యాయం Acts 12 chapter దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. అప్పుడే యేసుప్రభు యొక్క ఒక ప్రధాన అపొస్తలుడు చచ్చిపోయాడండి, యాకోబును చంపేసేశారు కనుక. మరి యాకోబు ఈ యొక్క యోహాను పేతురు యేసుక్రీస్తుకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. దాంట్లో అప్పుడే ఒక ఆయన పోయాడు. ఇప్పుడు రెండవది, మరి యాకోబునే ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేశారంటే, యేసుక్రీస్తుకు సన్నిహితంగా నుంచిన పేతురు యోహాను యాకోబులు వాళ్లకు ఇంకెక్కువ శక్తి ఉంటుంది, చాలా ఉండి ఉంటుంది కనుక. ఎందుకంటే ఆ జీసస్ చేయగలిగినవన్నీ వీళ్ళు చేస్తున్నారని భయపడిపోయి యాకోబును ఫస్ట్ చంపించేశారండి. దొరికిపోయాడు కనుక చంపించే. నెక్స్ట్ లిస్టులో ఎవరిని పెట్టుకున్నారంటే, పేతురుని పెట్టుకున్నారు అని బైబిల్ చెప్తుందండి. పేతురుని పెట్టుకున్నారు కనుక. పెట్టుకొని ఏం చేశారంటే, దేవుని యొక్క వాక్యం ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురుని కూడా పట్టుకున్నారు. ఆ దినమైన పురియన్ రొట్టెల పండుగ దినములు కనుక అది పట్టుకొని చెరసాలు లభించి పస్కా పండుగ వినిపడ్డ ప్రజలందరూ అయితే అతని తేవలని ఉద్దేశించి అతని కావలి ఉంటుంది 4 చతుష్టయ సైన్యాన్ని అతనికి అప్పగించినప్పుడు పేతురు చెరసాల్లో ఉంచబడను కనుక. అప్పుడు దేవుడు వాక్యం చెప్తే ఏం చేయాలి సంఘం అంటే, సంఘం ఒక మంచి పని చేసిందని బైబిల్లో రాయబడిందండి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా చెప్తుంది,
అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. గట్టిగా చెప్పట్లు కొడదామండి. బైబిల్ సంఘం ఏమి చేసింది? బైబిల్లో సంఘము అంటే తెలుగు, ఇంగ్లీష్లో చర్చు. సో మన చర్చ్ అంటే ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగు, ఈ యొక్క ఫ్లవర్ వాజులు, ఈ మైకులు, స్టాండ్లు, ప్రొజెక్టర్లు, చైర్లు కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే సంఘము అంటే, చర్చ్ అంటే ఒక పీపుల్ ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడి కలిసి ఉండేవాళ్ళని సంఘం అంటారు, చర్చ్ అంటారు. చర్చ్ అంటే ఎప్పుడు బిల్డింగ్ తీసుకోకూడదండి, ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉండదు. దేవుడు రేపు వస్తే రాకడలో వాటిని తీసుకొని పోడు, బిల్డింగ్లను తీసుకొని పోడు, ఆయన మనల్ని తీసుకెళ్తాడు. సో ఆ యొక్క క్లారిఫికేషన్ ఉండాలి కనుక అందుగురించే బైబిల్ రాస్తుంది. అది బైబిల్లో ఇలాగని రాసింది, 12వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 5వ వచ్చి పేతురు చెరసాలలో ఉంచబడిన మందిరం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయండి. రాయండి అక్కడ మందిరం అని పెట్టండి. సెట్ అవుతుందా అండి? మందిరం చేస్తుందా? దేవాలయం ప్రార్థన చేస్తుందా? గుడి ప్రార్థన చేస్తుందా? ఆలయం చేస్తా? ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవేవి చేయలేవు, అవి నిర్జీవమైనవి కనుక వాటి కొరకు దేవుడు రాలేదు, వాటికి రక్తం కారుతూ వాటి కొరకు రక్తం చిందించలే. సంఘము, ద లివింగ్ బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శరీరమే సంఘము కనుక ఆ సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యొక్క వాక్యం చూడండి. దేవుడు తన దూతను పంపాడు, ఆ యొక్క పరలోకం నుండి దూత దిగి వచ్చి పేతురు చెరసాల్లో ఉంటే ఆ యొక్క దూత నేరుగా వచ్చి ఏం చేశాడంటే, లేవు పేతురు అన్నాడు. పేతురు కలనుకున్నాడు, నేను నడుము కట్టుకోమన్నాడు, కట్టుకున్నాడు. చెప్పులేసుకోమన్నాడు, చెప్పులేసుకున్నాడు. బయటికి నడుమన్నాడు. వాళ్ళు బయటికి వస్తుంటే చెరసాల ద్వారాలు ఒక్కొక్కటి తెరుచుకున్నాయి. దేవుని దూత లోపలికి రావడానికి చెరసాల తలుపులు తెరనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు స్పిరిట్స్ కనుక వాళ్ళకి ఈ గోడలు, ఈ సీకులు అడ్డం కాదు. వాళ్ళకు వాళ్ళు భూమి పాతాళంలోంచి అయినా ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు. సో వాళ్ళు కనుక అప్పుడు అవసరం లేదు, కానీ ఆయన వస్తున్నప్పుడే దేవుని దూతని అన్ని తెరుచుకుంటే రాలేదు. బైబిల్లో క్లియర్గా ఉంది, దేవుని దూత డైరెక్ట్ పేతురు దగ్గరికి వచ్చేసి ఇప్పుడు పేతురుని చెరసాలలోంచి బయటికి తీసుకెళ్లాలంటే తన వలే ఆత్మ శరీరం లేదు పేతురికి, కనుక ఆయన బయటికి వెళ్ళిపోయి నువ్వు రా అంటే ఎట్లా? చాలామంది అంతే అంటారు కదా, రా నువ్వు బయటికి రా అంటారు కదా, అంటే రాలేరండి. కనుక ఆ యొక్క దూత ఏం చేశాడు? ఆ యొక్క చెరసాల యొక్క తలుపులు ఆయన తీయడం మొదలుపెట్టాడు. అంటే ఆటోమేటిక్గా ఆయన శక్తితో అలాగ అలాగున బయటకు వచ్చారు. అలాగున ఆ యెరూషలేములో నడుస్తూ పోతున్నారు. మధ్యరాత్రి తీసుకెళ్తా ఉన్నాడు, ఒక్క దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆ దేవదూత అంతరాణం అయిపోయాడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈయనకు మెలకు వచ్చినట్టు అనిపించి, ఏంటిది కల అనుకున్నాను కానీ ఇది వాస్తవమేని వెంటనే ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు అని చూడండి. 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 12, ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండ్రి. అతడు వాకిట తలుపు తడుచుండగా హృదయం ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. ఆ తర్వాత తలుపు తీశారు. బైబిల్లో ఇక్కడ రాయబడినది ఇది ఏమి నేర్పిస్తుందంటే, యూనిటీ ఇంకెక్కడ ఉండాలి? మూడవది, సంఘములో యూనిటీ ఉండాలండి, బంధుత్వంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. మూడవది, చర్చ్లో, చర్చ్ అంటే మళ్ళీ మీరు బిల్డింగ్ అనుకోవద్దు, సంఘములో ఉండాలి యూనిటీ. ఆ యూనిటీ ఎంత గొప్పదై ఉండాలండి. నిశ్చయంగా మన యూనిటీ అది దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు కనుక ఈరోజు సంఘము ఎంత యూనిటీగా ఉందండి. ఆనాడు పేతుని పట్టుకున్నారా? ఏం చేద్దాం? ఆయన కర్మ పోతాడు. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? మనకు ఆ శక్తి లేదు, మనం బెయిలిపోలేము. వాడు హీరోదు చాలా కట్టమైన రాజు, వాడు దుర్మార్గుడు మనల్ని అని చెప్పి వాళ్ళంతా జులూసుగా వెళ్ళి ఆ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి, లేకపోతే ఇంకా ఏదైనా దుమ్మి దాడి చేసి ఆ తర్వాత ఆ చెరసాల్లోంచి అతన్ని విడిపించడం, ఇవన్నీ ఏమి చేయలేదండి. అలాగని చెప్పి వదిలిపెట్టలేదు. కానీ వాళ్ళలో ఎంత యూనిటీ ఉందంటే, వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మన నాయకుడిని అపొస్తలుడు పేతురుని విడిపిస్తారని నమ్మి రాత్రి ప్రార్థన చేస్తున్నారండి. రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు రాత్రి ప్రార్థన చేస్తున్నారు? ఏమో వాళ్ళకు అలవాటేమో, అలాంటి మాటలు చల్లవు ఇక్కడ. పగలు పని చేసుకొని రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు పగలు పెట్టినా రాత్రి పెట్టినా ప్రార్థన లేదండి. అది పగలైనా రాత్రి అయినా సంఘాలు ఎంత దరిద్ర స్థితిలోకి వచ్చాయి. ఈరోజు జూమ్లో ప్రతి శుక్రవారం ప్రేయర్ పెడితే ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఇక్కడ దాకా రానవసరం లేకుండా ఇంటి దగ్గర కూర్చొని, పర్వాలేదండి, ఎవరికైనా జూమ్ యాక్సెస్ లేకపోతే నేను అనట్లేదు అట్టి వారిని, కానీ ప్రార్థనకు మనసే లేదండి. అసలు ఎంత భయంకరం ఆలోచించండి. ఈ భూమి మీద సంఘంలో యూనిటీ ఉండడానికి ఒక గొప్ప సూచన ప్రార్థన. మనము 3 దినాల ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది సమర్పించుకొని వస్తున్నారు? మరి అది కొనసాగాలి. ఫ్రైడే కూడా ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థన ఉంటే కొనసాగాలి. కనుక ఎవరైనా ప్రార్థన చేయకుండగా నేను దేవుని బిడ్డగా నేను సంఘంతో ఐక్యంగా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు అండి. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో అది చాలా భయంకరమైంది.
ఈరోజు నిజంగా అలాంటి యూనిటీ ఉందా చర్చిలో? చర్చిలో ఎవరికైనా ఇంకొకరికి సహాయం కావాలంటే మనం చేస్తున్నామా? ఒకరోజు ఒక సిస్టర్ ఫోన్ చేసిందండి. చేసి ఏమందంటే, బ్రదర్ ఇట్లాగిన మా పాపకు బాగాలేదు అని చెప్పినప్పుడు, ఆ పాప ఇక చాలా ఇదిలో ఉంది, ఐసీయూలో ఉంది, కానీ బ్లడ్ కావాలన్నారండి. బ్లడ్ కావాలంటే నేను మన చర్చిలో ఫోన్ చేశాను, ఇట్లా బ్లడ్ అవసరమంట అని చెప్పి. ఒకప్పుడు ఫోన్ చేయాల్సి, ఇప్పుడు ఫోన్ అవసరం లేదు, వాట్సాప్లో పెట్టా. పెట్టంగానే మన చర్చి నుంచి కొద్దిమంది రెడీ అయ్యి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంటే ఆ రక్తం ఇచ్చి వచ్చారండి. నాకు అప్పుడు మన చర్చిలో అది చూసి చాలా సంతోషపడ్డాను. నేను ఎంత గర్వపడ్డానంటే, నిజంగా ఈరోజు ఈ చర్చిలో ఎవరికైనా వెండి బంగారం డబ్బులు కాదండి, బ్లడ్ ఇవ్వటానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కసారి, మరి నేను పేర్లు చెప్పాను కానీ మీరే నిలబడతారమ్మా, నాకైతే తెలుసు, వంశీ తెలుసు, ఆ తర్వాత ప్రవీణ్, ఉపేందర్, ఇంకా నిలబడండి ఒక్కసారి, ఉన్నారా? ఉన్న ఒకసారి, ఇక్కడ వంశీ ఉన్నాడా, మా అక్కడ ఉపేందర్ కనిపిస్తా, ప్రవీణ్ ఉన్నాడా, ఇంకెవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. నేను అంటే ఇది రొటీన్ అవుతూ ఉంటుంది. ఇంకెవరు ఉన్నారా? ఇంకా బ్లడ్ మన చర్చిలో ఇచ్చే పిల్లలు ఉన్నారు, వెళ్ళి ఇస్తారండి. గట్టిగా వీళ్ళకొరకు ఒకసారి చెప్పలు కొడదాం, చాలా గట్టిగా కొడదామండి. ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళు? అసలు యవనస్తులకు ఏమవసరము అంటే, ఒకటి సంఘం అనేది యూనిటీ. ఆ సంఘంలో ఆ యూనిటీ ఏది మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, దాన్ని చెప్పడానికి రక్తం బయట కొనుక్కోవచ్చండి, లేకపోతే ఒకసారి దొరకదు కూడా. గడ్డో పరిస్థితుల్లో రక్తం ఇచ్చారండి. వైశాల గురించి కూడా ఇచ్చారండి, మనకు తెలుసు, శేషరత్నం సిస్టర్ వాళ్ళ బాబు గురించి కూడా నిమ్స్లో ఉంటే ఇచ్చారు. ఎంత అది గొప్ప ప్రేమ అండి అది సంఘములో. నువ్వు ఇంకొక బిడ్డకు ప్లీజ్ బి సీటెడ్ అమ్మా, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు చెప్తున్నాడు మన సంఘాలలో ఐక్యత ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఈ ఐక్యత గురించి దేవుడు చెప్తూ, ఆయన ఈ ఐక్యతను ఇస్రాయేలుకు నేర్పించడానికి ఆయన ఒక కొండను ఎంచుకున్నాడండి. మనం 133వ కీర్తన తీద్దాము. దాంతో ఈరోజు వాక్య భాగాన్ని ముగిస్తూ, దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ యొక్క యూనిటీ అనేది మనకి ఏమిస్తుంది అంటే, ఈ వాక్యము ఒకవేళ నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ యూనిటీది ఏది సాధిస్తుందో అది బైబిల్లో రాయబడింది. ఈ యొక్క కీర్తనలలో కూడా అతి చిన్న కీర్తన చదవండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలండి, చాలు, అది తర్వాత చూద్దాం. నేను ఒక్కొక్క మాట చెప్తాను, కొంచెం ఎక్స్క్యూజ్ మీ అండి. దేవుని యొక్క వాక్యము, సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి. ఈ కీర్తన మరి దావీదు రాశాడని, తన యొక్క కుమారులు అయిన ఆ యొక్క తన సొంత కడుపున పుట్టిన కొడుకులు, వాళ్ళలో ఐక్యత లేకుండిందండి. రెండవది, ఇస్రాయేలీలు అనేవాళ్ళు 12 గోత్రాలు కనుక మొదలుపెట్టి రూబేను, షిమ్యోను, లేవి, యూదా కదా, దాను, నఫ్తాలి, జెబూలాను, వీళ్ళంతా 12 మంది ఎవరైతే ఉన్నారు వాళ్ళల్లో యూనిటీ లేకుండా బతికారండి, తన్నుకొని బతికారు. దావీదు ఏడ్చాడు. దావీదు ఆయన యూదా గోత్రానికైతే ఈత ఒక బెన్యామిన్ అని కింద ఉండిపోయారు. 10 గోత్రాల వాళ్ళు తన్నుకున్నారండి, తన్నుకొని తన్నుకొని పొట్లాడుతుంటే ఆయన బ్రతుకులో దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఏంటి ఇలాగున్న యూనిటీ లేక, అనదమ్మల మధ్యలో, అక్కచెల్ల మధ్యలో ఇలాంటి యూనిటీ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకుల్లో ఏమి కోల్పోతున్నారో దేవుడు తెలియజేస్తూ, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఈ మాట మేలు అని ఊరుకోలేదండి, ఎంత మేలు, ఎంత మనోహరం అంటే, మీరు మంచిగా వినండి, ప్రతి మేలైనది మనోహరమైనది కాదు, ప్రతి మనోహరమైనది మేలు కాదు. గుర్తుపెట్టుకోండి, స్పష్టంగా చెప్తున్నాను. మేలైనది అనుకుందామా? ఈరోజు మనము చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మనకు డబ్బు అవసరం ఉంది కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఆ టైంలో సడన్గా ఎవరో ఆ యొక్క పని చేయడానికి లంచం ఇస్తున్నారు. అప్పుడు ఏమనుకోవచ్చు అంటే, నాకు ఇంత కష్టాల్లో ఉన్నాను కదా, ఇది దేవుడు నడిపించినట్టే ఉందేమో అనుకొని ఆ యొక్క లంచం తీసుకున్న తర్వాత అది ఎట్లా అంటే, మేలుగా కనిపిస్తుంది, నీ అవసరత తీరుతుంది. కానీ ఇప్పుడు అది మేలుగా కనిపిస్తున్నా అది మేలా కాదండి, అది మేలుగా అనిపిస్తున్నా అది మనోహరం మాత్రమో కాదు. చాలామంది బ్రతుకుల్లో మనోహరమైన ఎన్నో ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో రకాలవినండి. కనుక ఈరోజు మనోహరం అంటే, ప్లజెంట్ అంటే నీకు కలిగే కీర్తి కానీ, దీన్ని బట్టి సినిమాల్లోకి వెళ్ళినా, ఆ యొక్క టీవీ షోస్లోకి వెళ్ళినా ఎంతో గొప్పగా ఉంటాయి, అవి మేలైనయా? నీ ఆత్మను నశింపజేసి నాశనం చేస్తాయి. సో ప్రతి మనోహరమైనది మేలు కాదు, ప్రతి మేలైనది కూడా మనోహరం కాదు. కానీ సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే అది మేలు, అది మనోహరం. దేవుడు చెప్తున్నాడు కనుక మన బ్రతుకుల్లో ప్రతి మేలైనది చూసి, అబ్బా నాకు మేలు అనుకోవద్దు, అది మనోహరమైందో కాదో పరీక్షించాలి. ప్రతి మనోహరమైంది మనకు దేవుడు ఇస్తే ప్లెజెంట్ది, అది అవునా కాదా అని చెప్పి అది మేలో కాదో చూడాలి కదండి.
అంత తేడాతో రాస్తున్నాడు. దాని తర్వాత రెండవది అంటాడు చూడండి, అది తల మీద పోయబడిన అహరోను గడ్డ మీద, అంటే ఆ మేలైనది ఆ మనోహరమైనది ఎట్లా ఉందంటే తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ అహరోనునే ఎందుకు తీసుకున్నాడంటే దేవుని ప్రజలకు అహరోను హెడ్ తప్ప దావీదు హెడ్ కాదు. దావీదు ఆయన రాజయ్యుండి నేను హెడ్ నేను అంటే లీడరు నేను సుప్రీం అని అనట్లేదు ఆయన. అసలు దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా ఈ యొక్క లోక సంబంధమైన నాయకుడు సుప్రీం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వరకు చెప్తున్నాను, ఎందుకంటే నా సొంత అనుభవంలో చెప్తున్నాను. చాలామంది చెప్తారు అది నాకే భయం వేస్తుంది కనుక, చాలామంది చెప్తారు అజయ్యనే చెప్తే వింటారంటారు. ఏమి నేను అంత భయపెట్టానా గబ్బర్ సింగ్ లాగా, అజయ్యనే చెప్తే వింటారు అంటే అది కాదండి మీనింగ్. అసలు నన్ను చూస్తే అసలు ఎవడు భయపడాడు కనుక, నన్ను చూడకపోతేనే భయపడతారు కనుక, నన్ను చూశాడంటే ఎవడు భయపడు. చాలా చోళ్ళకు నేను బిజినెస్ వాళ్ళకు నేను కనపడున్నది, ఎందుకంటే అలాగున్న దావీదు అంటున్నాడు మన దేశానికి ప్రజలకు అహరోనడ్డు అంటే సుప్రీస్ట్లీ కింగ్డమ్ ఇది, ఇది యాజక రాజ్యం, ఇది తరతరాలు ఆఖరి వరకు అదే. ఈరోజు చర్చను కూడా దాంట్లోకే తీసుకొచ్చాడు. మనకు హెడ్ అహరోన్ అంటే హై ప్రీస్ట్ అండి, ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు తల మీద ఏం పోస్తారు, పరిమళ తైలం పోస్తారు, అది దేవుడు అభిషేకిస్తాడు. ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి రాజును అభిషేకిస్తాడు. ఈరోజు మోడీ తనకు తాను అభిషేకించుకోలేదండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సమక్షంలో ప్రెసిడెంట్ ఆయనకు ఓత్ అంటే ప్రమాణం చేపిస్తాడు. అవునా? ఖచ్చితంగా అంతే. గవర్నరు సీఎంస్ని చేపిస్తాడు, అంటే సీఎం కంటే గవర్నర్ పెద్ద మన రాజ్యాంగ ప్రకారం. కానీ ఈరోజు రబ్బర్ స్టాంప్ తయారైనాయి కానీ అది వేరే విషయము. కానీ బైబిల్ చెప్తుంది దావీదు నేను రాజు అయితే నా ఎదుట అందరూ మోకరిస్తారు, కానీ నేను వెళ్ళి అహరోను యాజకుడి దగ్గర మోకరించాల్సిందే. హీజ్ సుప్రీం అని ఆయన రాస్తున్నాడు కీర్తన. నా తల మీద పోయబడదు, ఆయన తల మీద పోయబడితే నేను కూడా అంచుల్లో నుంచి ఆయన అభిషేకంలోనే దేవుని అంత పరిమళ తైలము కనుక అలాగున అది అభిషేకం అంటే అభిషేకంతో ఏమవుతుందండి, ఒక్కసారి అభిషేకం పొందితే మన బ్రతుకులు మారిపోతాయి కనుక అలాంటి అభిషేకం అంటున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహర, అది అభిషేకము కదండి. అభిషేకం, అభిషేకాన్ని మీరు జనరల్గా తీసుకోండి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే అధికారం ఎట్లాంటిదో, ఈరోజు మనకు ఏదైనా ఒక ఎమ్మెల్యే అయితే లేకపోతే ఒక కార్పొరేటర్ అయితే వాళ్ళకి ఎంత ఆధిక్యం ఎక్కడి నుంచి వస్తుందండి అది, అంటే అధికారం దానివల్ల. అలాగనే దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు తల మీద పోసినప్పుడు ఆ పరిమళ తైలము అది ఎలాగుంటుందంటే హయ్యెస్ట్ మన బ్రతుకుల్లో. మళ్ళీ అంటున్నాడు చూడండి, అది పరిమళ తైలం అంటున్నాడు అంటే దాంట్లో కంపు ఉండదు, దాంట్లో ఆ తర్వాత చెడు ఉండదు, ఇంపైన సువాసనగా ఉంటుంది. యేసుప్రభు ఒకసారి ఒక ఇంట్లో కూర్చున్నాడు, భోజనానికి ఒక ఈ యొక్క సుంకరి పిలిచాడు. తన ఇంటికి పిలిచినప్పుడు సుంకరి రండి చూడండి బైబిల్, అవి పిలిస్తే తన ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. భోజనం చేస్తూ ఉంటుంటే ఇంత లోపల ఒక ఆమె స్పీడ్గా వచ్చింది, లూకాస్ వార్తలు ఉంటుంది. వచ్చి ఏం చేసిందంటే శిష్యులు ఋషులు అందరూ కూడా అనుకున్నారు మనకి ఈరోజు ఆ యొక్క దేనికండి భోజనానికి పిలవబడింది అంటే సంతోషపడతాం. మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే న్యాచురల్గా సంతోషపడతాం, వెళ్తాము, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. మనం అది బర్త్డే కావచ్చు, ఆ తర్వాత లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీకి దేనికో పిలుస్తారు కదండి. కానీ నేను నమ్మేదైతే ఈయనలాగా పిలిచిన వాళ్ళు గొప్పవాళ్ళు అండి. ఆయన దేని కొరకు పిలవలేదండి, ఈయన సేవకుడు, ఈయనకు భోజనం పెడితే మంచిదని పిలిచాడు. అలాంటి వాళ్ళ బ్రతుకులందరిలో శాపం పోతుందండి. చాలామంది ఈరోజు వరకు కూడా సేవకుల్ని ఏ కారణం లేకుండా పిలిచేవాళ్ళు లేరండి. అది బైబిల్లో ఉన్న మిస్టరీ, నేను మిస్టరీస్ గుర్తుపట్టి చెప్తున్నాను. నేను ఏనాడు పాస్టర్ని ఒక్కరోజు ఇంటికి పిలవరండి. పాస్టర్ వచ్చి మధ్యాహ్నం ఎంతైనా పోయి సావాల్సింది తినాల్సింది, రా పాస్టర్ ఈరోజు మా ఇంట్లో ఒక్కరోజు వచ్చి భోజనం చేయమన్నా నాదుడు మనలాంటి సంఘాల్లో లేడు. నేనేం విమర్శించట్లేదు, నాకేమీ తక్కువ లేదు, నేను 100 మందికి భోజనం పెట్టేవాడిని. కానీ అట్లా ఎవరైతే ఆహ్వానించారో సేవకులను వాళ్ళ బ్రతుకుల ఆశీర్వాదం చూసి నేను చెప్పలేదు కదా ప్రభు అంటే, దేవుడు అన్నాడు వాళ్ళు అలాంటి బిడ్డలు కనుక. ఈరోజు వరకు ఎంతోమంది ఇంట్లో కాలు పెట్టలేదండి, ఎందుకు పెట్టలేదంటే వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకు వాళ్ళు వస్తారు పోతారు, నాకు కూడా ఏం బాధ లేదండి, నో నాకు టైం కూడా లేదు చెప్తాను. బైబిల్ చెప్తుంది సేవకుడిని బర్త్డేలకి ఇంకా దేనికో పిలవడం కాదు, జనరల్గా ఒకరోజు వచ్చి భోజనం చేసిపో ప్రభువా ఒక సేవకుడు అనేవాళ్ళు బహు తక్కువ. వాళ్ళకు దేవుడు అది గ్రేస్ అండి. అడిగి కదా పాస్టర్లు బతిమిలాడుకోవడం కాదు. అసలు మా ఇంట్లో ఆర్ఆర్కే మూర్తి భోంచేసాడండి, మా ఇంట్లో ఆర్ఆర్కే మూర్తి. మా తల్లిదండ్రులు ఎప్పుడు పిలిచిపెట్టేవాళ్ళు, ఏ సేవకుడు వచ్చినా పిలిచిపెట్టే. మేము చాలా బ్లెస్ అయ్యామండి, మేము భోజనం పెడితే బ్లెస్. బైబిల్ చెప్తుంది శూనేమిరాలు గొడ్రాలు ఘనవంతులు. కానీ ఆయన ఎలీషా వెళ్తుంటే ప్రతిరోజు చూచి అయ్యా సేవకుడా మా ఇంటికి రా
అంది. ఫస్ట్ కింద ఉంటుంటే ఆయనకు ఇది ఇబ్బంది కదండి, పైన కట్టించింది. నువ్వు అది లాలమేసి పెడతాం, ఎప్పుడు పోతున్నా ఇటు రా ప్లీజ్, మా ఇంట్లో వచ్చి భోజనం చేసిపోని ఆతిథ్యం ఇచ్చి బల్ల వేసి తన భర్త సహకారం. వాళ్ళకి పిల్లలు లేరండి, కానీ అది పిలవకుండా అడగకుండా ఏమి ఆ ఇంట్లో పిల్లలు పుట్టారండి. బైబుల్ చెప్తున్న సీక్రెట్లు ఇవి, మిస్టరీస్ కనుక దిక్కుమాలిన బోధల్లో ఉంటే మనకి ఇలాంటివి అర్థం కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చెప్తున్నాను నేను ఈ యొక్క యేసుక్రీస్తుని ఆ యొక్క ఎవరు పిలిచారు, పరిసేడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పరిసేడు. చాలు సిస్టర్ చాలు, తనతో కూడా భోజనం చేయడానికి పిలిచాడు. థ్యాంక్ యూ. మరి యేసు ప్రభు ఏమి ఆశించాడండి, ఇతని సేవకుడు పగలు రాత్రి తిరిగి సేవ చేస్తున్నాడు. లెట్ హిమ్ కమ్ టు మై హోమ్ అండ్ టేక్ మై హాస్పిటాలిటీ. అరే చక్కగా ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఇంటిని ఎంత ఇచ్చేశారంటే అనుకోని రీతిగా. అక్కడ ఇంకొక స్త్రీ వచ్చింది, ఆమె పాపాత్మరాలు యేసు ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ అత్తరు తీసి ఆయన తల మీద పోసి ఇచ్చినప్పుడు ఆ ఇల్లంతా సువాసన నిండిపోయిందండి. ఆ ఇల్లంతా కూడా సువాసనండి. బైబిల్లో ఇది ఎందుకు తీసుకొని చెప్తానంటే, దేవుడు వాక్యం చెప్తుంది అభిషేకము అది సువాసనతో నిండిపోతుంది, అభిషేకము అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. అభిషేకం లేనందు వరకే ఈరోజు చాలా మటుకు ఇది ఉంటుంది. కనుక అభిషేకంలో ఒకటి జ్ఞానం అనుకోండి, జ్ఞానం అనుకోండి, జ్ఞానవంతులు వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే ఎట్లా ఉంటుందండి, అంటే అన్నిట్లలో ఉంది. అలాగున అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమే కాదు అది. అహరోను అంటే అది అక్కడిక్కడ కాదు, దైవ సేవకుడి మీద, ఇంట్లో యజమాని మీద, ఆ యొక్క దేవుడు భక్తుల మీద అది పోసినప్పుడు అది వాళ్ళ ఇంటి వారందరికీ, సంఘం వారందరికీ కూడా అది తప్పకుండా చేరుతుందండి. ఆ బ్లెస్సింగ్ ఈరోజు బైబిల్లో నేను నా కన్నులారా చూశానని చెప్తున్నాను. దేవుడు నాకు ఒక పాపను బాబునిచ్చాడు, నా లీడర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ బాబును పాపనిచ్చాడండి. గట్టిగా చెప్పలు కొడతారా, నేను ఒకరోజు చేస్తాను చిల్డ్రన్స్ డే చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు అజయ్ అన్న లీడర్షిప్ నాకు అవసరం లేదని ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ కొరకు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. కనుక నా నేను లీడర్నే అయితే, నేను అహరోను అంటే ఆ యొక్క నా యొక్క పోయబడ్డ ఆ కృప ఈరోజు బాయ్ అండ్ గర్ల్ అండి, ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయి నా లీడర్షిప్ కింద ఉన్న వాళ్ళకి. మళ్ళీ లేరండి, నా లీడర్షిప్ యాక్సెప్ట్ చేయాలని నేనేం బాధ అడగట్లేదు, దేహి అనట్లేదు, వాళ్ళ ఇష్టం. కానీ లీడర్షిప్ కింద ఉండడం అంటే ఏంటో ఇక్కడ చెప్తుంది. అహరోను తల మీద పోయబడ్డ ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు పాస్టర్ ఇలాంటి వాడు అలాగున్నే యథారాజ తదా ప్రజానే సామెత లాగానే ఈరోజు దావీదు గొప్పవాడు, దేశంలో వెండి వెలకు రాలేదు, దిక్కుమాలిన రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో పెంట విన్నారు, గాడిద పెంట రెట్ట తెలుసు మీకు చెప్పాను నేను, ఆ యొక్క వాక్యం కూడా చూపించాను మీకు హిస్కియా ముందు కాలంలో. అలాగున చెత్త రాజులు బతికిన కాలంలో కూడా దేవుని రాజ్యం అట్లుంటే, సో ఈరోజు ఒక మంచి దైవసేవకుడి కింద ఉంటే తప్పక దీవెన పొందుతారండి. కనుక నేను ఒక ఈరోజు దైవసేవకుడు కంటే నేను అలాంటి దైవసేవకుల కింద ఉన్నాను. కనుక వాళ్ళ చెప్పులు ఎత్తి పెట్టేవాడిని కనుక నాకు దేవుడు ఇచ్చిన కృప తప్ప ఇక వేరేది ఏమీ లేదు. కానీ మనం లీడర్షిప్కి ఈరోజు యాక్సెప్టెన్స్ లేదు చాలామంది. ఈయన లీడర్ ఎందుకు నాకు అనుకుంటున్నారు, అది ఏం బాధ లేదండి. కానీ నా బ్రతుకులో చూశాను నేను, ప్రభువా ఈ బిడ్డలు ఎంతగా అజయనకు లోబడతారు, నిజంగా ఒక బాబును ఒక పాపనిచ్చి వాళ్ళని దేవుడు ఎక్సెల్ చేస్తారు. కన్నులారా చూస్తున్నానండి నేను ఈ 15 ఇయర్స్ బిఫోర్ నుంచే చూస్తున్నాను. ఇది దేవుడు ఇచ్చిన ఒక కృప కనుక మీరు ఎందుకు ఈ వాక్యం వచ్చింది కనుక సందర్భం చెప్తున్నాను. అహరోను ఎందుకంటే అక్కడ పోయటమే తప్ప నువ్వు డైరెక్ట్గా నీకు పోయాడు, దేవుడు చెప్తున్నాను నేను డైరెక్ట్ నేను అభిషేకించాను అహరోను మీద. ఈరోజు వరకు కూడా అపోస్తుల మీద ఉన్న అభిషేకమే ఈరోజు మనకు వచ్చింది. ఆనాడు అపోస్తులకు దేవుడు వాక్యం ఇచ్చి రెవలేషన్ ఇవ్వకపోతే నాకెక్కడ తెలుస్తుంది, మీకెక్కడ తెలుస్తుంది. కనుక అది లీడర్షిప్లో ఉండేది. కనుక ఆ లీడర్షిప్కి సబ్మిట్ అయిన వాళ్ళు, ఆ కింద ఉన్నవాళ్ళు, ఆయన అంచుల వరకే, తర్వాత అది బయటికి వెళ్ళదు. కనుక అలాంటిది ఇది ఒక మిస్టరీ కనుక గుర్తుపెట్టుకోండి. అది నమ్మితే మీరు నమ్మొచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. కానీ నా లైఫ్లో 25 ఇయర్స్ మినిస్ట్రీలో చూస్తున్నా అండి, అది గట్కేశారని ఏ చర్చకు అయినా సరే ఎవరు అలాగున హెడ్ అహరోన్ లీడర్షిప్ కింద ఉన్నారో ఆ పరిమళ తైలం ఆయన తైలం మీద ఉండదు, ఆయన తల మీద ఉండదు, గడ్డముల మీద కారుతూ అంగీల అంచు వరకు వస్తుంది. సో అది బైబిల్లో ఉన్న లీడర్షిప్. కనుక తర్వాత చూడండి, ఇక మన భాగ్యంలోకి వస్తే సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ సియోను కొండ వేరు, హెర్మోను కొండ వేరండి. ఈరోజు మనం హెర్మోను కొండ గురించి చూస్తున్నాము. మనం ఇప్పుడు లైట్ తీసివేసి కొంచెం సేపు ఈ పర్వతం గురించి నేర్చుకుందాము. ఈ హెర్మోన్ అనే పర్వతము, ఇది ఆ యొక్క మ్యాప్లో మీరు చూస్తే ఇస్రాయెల్ దేశము నార్త్లో ఉందండి. నార్త్ అంటే పైన ఉత్తర భాగంలో ఉంది. మనందరికీ తెలుసు ఇండియాలో
మనకు పర్వతాల గురించి బాగా తెలుసు. వింధ్య పర్వతాలే కానీ ఇంకే పర్వతాల దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ అక్కడి నుంచి చివరికి మన భారతదేశంలో కాశ్మీర్కి వెళ్ళిపోతే హిమాలయాలు ఉన్నాయి కదండి, ఆ ప్రాంతం అంతా నేపాల్ వరకు ఉన్నాయి. అలాగనే ఇస్రాయెల్ దేశం అంతా ఉత్తర భాగాన దాదాపుగా బార్డర్స్, ఆ బార్డర్స్లో ఈ యొక్క మరి పర్వతం ఉంది, దాని పేరు హెర్మోను పర్వతము అని ఉంది. కనుక ఈ యొక్క హెర్మోను పర్వతము దేవుడు అక్కడ పెట్టినప్పుడు దానికి అది సరిహద్దుల్లో ఉంది, ఇస్రాయెల్ సరిహద్దుల్లో ఉంది. ఇటువైపు లెబనాన్ ఉంటుంది, అటువైపు సిరియా ఉంటుంది, ఇటు జోర్డాన్ ఉంటుంది, ఇటు ఇజ్రాయెల్. నాలుగు దేశాల వరకు కూడా దానికి టచ్గానే ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఆల్. కనుక ఈ యొక్క నాలుగు దేశాలకు పైన టాప్గా పినాకిల్ ఉంటే ఈ రీజియన్లో ఇది హయ్యెస్ట్ పీక్ అండి. హయ్యెస్ట్ అంటే అతి ఉన్నతమైన స్థలము 9270 అడుగుల పైన ఉందండి, అది అరౌండ్ 2000 మీటర్స్ పైన సీ లెవెల్ నుంచి ఉంది. ఇది హయ్యెస్ట్. ఇస్రాయెల్ దేశంలో ఉండే పర్వతాలన్నిటినీ దాటి చివరికి వెళ్ళిపోయే వరకు అత్యున్నతమైన పర్వతము అది హెర్మోను. దేవుడు బైబిల్లో రాసి పెడుతున్నాడు హెర్మోన్ అనే పర్వతము. దేవుడు చెప్పేం చేస్తున్నాడు అంటే హెర్మోను మీద మంచు కురుస్తుంది అన్నాడు. సో కనుక ఆ మంచు గురించి బైబిల్ చెప్తూ దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే హెర్మోన్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇది ఇస్రాయెల్ దేశంలోని నార్త్ అలా ఉంది. దానికి కొంచెం కింద గోలాన్ హైట్స్ అని ఈరోజు ఇస్రాయెల్ ఆక్రమించారు. ఇస్రాయెల్ ఆక్రమించారంటే వాళ్ళ కింద ఉంది, వాళ్ళ యుద్ధం 1973-67 టూ టైమ్స్ వార్స్ అయితే దాన్ని పట్టుకున్నారు, అది వాళ్ళ కింద. మిగతా భాగము లెబనాన్ అటు ఉంటుంది, అటు సిరియా ఉంటుంది, ఇటు జోర్డాన్ ఉంటే ఇది కొంచెం డిస్ప్యూటెడ్ ఏరియా. మన యొక్క జమ్మూ కాశ్మీర్ ఎట్లా ఈరోజు పాకిస్తాన్ మధ్యలో ఆ యొక్క ఎల్ఓసీ దగ్గర ప్రాబ్లం ఉందో అలాగనే ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, అది భయంకర. ఆ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆక్రమించి దాన్ని ఎవరికి కాదు, ఇది న్యూట్రల్గా ఉండాలని బఫర్ జోన్గా పెట్టేసేసారు దాన్ని, ఇంకెవడూ పోవటానికి లేదు. సో ఆ యొక్క పర్వతం విషయం ఆలోచిస్తే దీన్ని వేల సంవత్సరాల నుంచి ఈ హెర్మోను కొండ అది ఎలాగుండిందంటే దాని మీద దేవుడికి ఆరాధన చేయొచ్చు అని చెప్పి, ఇది చాలా అంటే ప్రత్యేకమైందని చెప్పి ఆ హెర్మోన్ అనే పేరుకి అర్థం ఏంటంటే కాన్సిక్రేటెడ్ అంటే అది పవిత్రపరచబడింది. పవిత్రపరచబడింది దేని కొరకు? ఉన్నతమైన దాని కొరకు పవిత్రపరచబడింది, ప్రత్యేకించబడింది, ప్రత్యేకించి ఆ యొక్క పవిత్రపరచబడింది. దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు అనుకుందాము ఒక వెత్తను మనం మన భారతదేశం దీంట్లో తీసుకొస్తే ఒక బ్రాహ్మణుడికి జంధ్యం వేస్తే ఏమవుతుందండి, అతడికి పూజారిగా ఉంటాము దేవుడి కొరకు ప్రత్యేకపరచుకోవడమే, ఇంకంతే, ఇంకా అదే హయ్యెస్ట్ ఎగ్జాంపుల్. కనుక అదే ఈరోజు యేసుక్రీస్తుని నమ్మిన సేవకులు పాస్టర్స్ కూడా వాళ్ళు కూడా సేవకు ప్రత్యేకించుకున్నప్పుడు ఇక ఏ పని చేయకూడదు అని, అంటే అది దేనికి చెందకూడదు. పాస్టర్లు బిజినెస్లు చేయడం కానీ పాస్టర్లు ఇంకేమీ చేయనక్కర్లేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు లేవీయుల నాన్నడు మీరు నా సొత్తు అన్నారు, నా స్వాస్థ్య భాగము మీరు. ఇస్రాయెల్లో మీకు ఎక్కడ పొలం ఉండకూడదు, ఎక్కడ ఆస్తి ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ఓ లేవీయులారా మీరు నా స్వాస్థ్య భాగము కనుక నేను మిమ్మల్ని కోరుకున్నాను, మిమ్మల్ని పోషిస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాన్సిక్రేషన్కి అది అర్థం అంటే ఇది దేవుడి కొరకు అని పక్కకు పెడితే ఇక దాన్ని దేనికి వాడకూడదు. అలాగున ఉన్నప్పుడు ఈరోజు పాస్టర్లు వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉన్నాయో ఆలోచించండి. సినిమాలు తీస్తున్నారు వాళ్ళ మీద, సినిమాలు తీసి ఈరోజు ఎంత హేళన చేయడానికి కారణం ఏంటంటే ఈ కాన్సిక్రేషన్ లేదు. ఈ కొండ అహరోనికే సూచన, ఆ యొక్క యాజకుడికే సూచన, అది ప్రత్యేకింపబడేది. ఆ కొండ మీద ఏ మనిషి నివసించే అవకాశమే లేదు. ఆ కొండ మీద ఏముందంటే మంచు కురుస్తుంది అని చూడండి పిక్చరు. మంచు ఆ యొక్క కొండ మీద చాలా పెద్ద పర్వతాలండి, ఆకాశంలో ఆ యొక్క మేఘాలు కూడా దాటి పైకుంటుంది. ఆ యొక్క తెల్లగా మంచు కొండ కనిపిస్తుంది, అది సిల్వర్గా ఉంటుంది, సిల్వర్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ఏం పడుతుందంటే మంచు పడుతుంది. ఎందుకు మంచు పడుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అది హెర్మోను మంచు వలె ఉండును అంటున్నాడు. మంచుని బైబిల్ పోస్తున్నప్పుడల్లా అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది, అది అభిషేకానికి సూచనగా ఉంది, అది దేవుని యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదాలకు స్థానంగా ఉంది. కనుక అలాగున్న హెర్మోను ఇది పర్వతము మంచు పడ్డప్పుడు ఆ మంచును బట్టి ఏం కలుగుతుంది అని అంటే ఆ మంచు అక్కడ ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అది మంచు పడే ప్రాంతం కనుక మానవులు దాదాపుగా అక్కడ నివసించే అవకాశం లేదు, అది ప్రత్యేకించబడగా ఉంటే ఆ మంచు తర్వాత ఏమవుతుందండి మీరందరూ చెప్పాలి. మంచు ఆ యొక్క ఎండ రాగానే వేడి రాగానే మంచు ఉంటుందా అండి? ఉండదు.
అది కరగడం మొదలు పెడుతుంది. అది కరిగితే ఏమవుతుంది? అది నీరుగా మారుతుంది. ఆ నీరుగా మారితే ఏమవుతుంది? అక్కడ జీవం ప్రారంభమవుతుంది. కనుక దీనిలో నుంచే ఇస్రాయల్ మధ్య దేశంలో ప్రవహించే యోర్ధాను నది, ఈ యొక్క నది దీని నుంచే పుడుతుందండి, ఈ యొక్క కొండల మీద నుంచి. మీరు చూడండి ఆ యొక్క మంచు తెల్లగా, ఆ మంచు, నెక్స్ట్ పిక్చర్, ఆ మంచు ఎలాగున చూపి, ఇదిగో ఇలాగున పడుతుంది. ఆ మంచు అలాగనున్నప్పుడు అది పైన లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అహరోను తల మీద పోయబడింది, అది అతని యొక్క గడ్డము, ఈ యొక్క అంచుల నుంచి ఆ యొక్క అంగి అంచు వరకు రావాలి. అక్కడ యెర్మోనులో కురిసిన బడమన మంచు, దేవుడు దానికి ఇచ్చిన మంచు, అది అక్కడ ఉంచుకోకుండా ఏం చేస్తుంది? అలాగున కారుకుంటూ వచ్చి అది ఎక్కడ దాకా రావాలంటే సియోను దాకా రావాలి, సౌత్లో ఉండే సియోను దాకా రావాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఇలాంటి కొలనులు ఏర్పడి, ఆ యొక్క గలిలే సముద్రం ఏర్పడి, గలిలే సముద్రం దగ్గర నుంచి మళ్ళీ యోర్ధాన్ సముద్రం, అయోర్ధాన్ నదిలోకి వచ్చి వస్తుంది. మరి అలాగున హెర్మోను బట్టి ఆ ప్రాంతం అంతా గ్రీన్గా తయారైందండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి, గ్రీన్గా ఎంత చక్కగా అదైందంటే ఇదండి. ఈ పిక్చర్ ఆపేస్తే మనం బైబుల్లో ఇంకొక మాట చూద్దాం. చూడండి పద్మ సిస్టర్ గారు మంచి చదువుతున్నారు. తర్వాత వచ్చినం ఏంటంటే, సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామండి. ఈ మంచు వలన ఏమిటి? అది దేవుడు చెప్తున్నాడు, అది జస్ట్ ఫిజికల్ జియోగ్రాఫికల్గా అది ఉంది. ఈరోజు వరకు కూడా మనం పోయి చూడొచ్చు ఈ పర్వతం. కనుక పర్వతం అంటే అది ఇంత పెద్ద పర్వతాన్ని ఎవడు కల్పించి రాయరు కదండి. మన యొక్క పురాణాల్లో లేకపోతే మన యొక్క ఇతిహాస గ్రంథాలలో చాలా రాసి ఉంటాయి. ఈరోజు ఎక్కడ అంటే గుజ్బినయ్ మాలు ఉండే ఇక్కడ అంటారు కదా. బైబుల్లో అలాంటి ఒక్క కల్పిత కథ లేదండి. హెర్మోను కొండ ఉందంటే గూగుల్ కొట్టండి. ఇప్పుడు నాకు ఈ ఫోటోలు దాంట్లోంచే కదా దొరికింది. హెర్మోను పర్వతం ఉంది, హెర్మోను ఉంది, మంచు గురుస్తుంది అక్కడ ఈరోజు వరకు కూడా. ఈ బైబిల్ గ్రంథం సత్య గ్రంథం అండి, అడ్డమైనవి మనిషికి కదా కవులు ఊహించి, కవీశ్వరులు కదా వాళ్ళ యొక్క జ్ఞానంలో రాసి, పన్ను పట్టుకొని కలం పట్టుకొని రాసి ఉండే. ఇప్పుడు ఏడుండే కదా, ఏడా లేదు, అలాంటిది లేదు బైబిల్లో. హెర్మోను ఈరోజు ఉంది కనుక దాని మీద ఉన్న ఆ మంచు కరుగుతూ ఉంటే శాశ్వత జీవితము, ఆశీర్వాదం. ఈరోజు చాలామంది ఏమి ఎత్తుకుతున్నారు తెలుసా అండి? బ్లెస్సింగ్ ఎత్తుకుతున్నారు. బ్లెస్సింగ్ ఎట్లా, బ్లెస్సింగ్ ఎట్లా, బ్లెస్సింగ్ ఎట్లా? ఆ బ్లెస్సింగ్కి ఇంకా పేర్లు కూడా, బ్లెస్సెడ్ మినిస్ట్రీస్ అని పెట్టుకొని కూడా తగలబడ్డ సేవకులు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తాయంటే, దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు, నీ సహోదరుడితో ఫస్ట్ సమాధానంగా ఉండు, ఫస్ట్ నీ అక్క చెల్లెలతో సమాధానంగా ఉండు. నేను అక్కడ ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాను. నేను దావీదు ఎంత యూనిటీని కోరుకొని తన ప్రజలందరి కొరకు యుద్ధాలు చేసి వాళ్ళ కొరకు ప్రాణాలు ధారపోసి ముందుకు వెళ్ళిన అలాంటి యూనిటీలో అతని బ్రతుకులో ఆశీర్వాదాన్ని చూశాడు. దేవుడు శాశ్వత జీవితం ఉంటాడన్నాడు. శాశ్వత జీవితం మనిషికైతే లేదు కదండి, అది దేవుడు చూచాయిగా చెప్తున్నాడు. అది క్రీస్తులో శాశ్వత జీవితము. ఈ హెర్మోను మీద నుంచి వచ్చిన మంచు ఆ యొక్క దక్షిణంలో ఉంది. ఆ యొక్క బైబిల్ మ్యాప్ చూపిస్తే దాంట్లో పైన హెర్మోను ఉంటే కింద యెరూషలేం చాలా కింద ఉంటుందండి. మీరు ఒక్కసారి ఆ మ్యాప్లో చూడండి, కొంచెం జూమ్ చేసి లైట్ తీసేయండి. పైన ఉన్న ఆ యొక్క ఎక్కడ, ఇక్కడ కింద మీకు కనిపిస్తున్న డెడ్ సీ దగ్గర ఉన్న దానికి కొంచెం ముందున్న ఆ యొక్క యెరూషలేం ఎక్కడ, ఇంత దూరం నుంచి ఆ మంచు వస్తుందా? మంచు అది తెల్లారికల్లా కరిగిపోద్ది కదా, అది ఊరికైనా కరిగిపోద్ది కదా, అది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వస్తుంది అని మనుషుల ప్రశ్న వేస్తుంది. బైబిల్లో నిజమేనా? హెర్మోను మంచు అది ఎక్కడి నుంచి, సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు. ఈరోజు హిమాలయాల్లో ఉండే మంచు హైదరాబాద్కు వస్తుందంటే ఎవడు నమ్మడండి? క్యాబుల్ రైతు అంటారు. ఎట్లొస్తుంది అది? హిమాలయాలు ఎక్కడ, మన హైదరాబాద్ ఎక్కడ? 3000 కిలోమీటర్లు పైన వస్తుందా రాదు? మరి బైబిల్లో ఎందుకు రాశాడంటే అది కాదండి. యాక్చువల్గా దేవుడు చెప్తున్నాడు హెర్మోను దాన్ని దేవుడు యాజకుడుగా దాన్ని అభిషేకంగా పెట్టి అది ఇలాగున ఎలాగున నదిగా వచ్చి వీళ్ళ ప్రాంతాన్ని అంతటినీ సస్యశ్యామలం చేసిందో, ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా చక్కటి పంటలు పండటానికి, చక్కటి తోటలు ఇది కావటానికి దేవుడు చూపిస్తూ ఫస్ట్ హెర్మోను అది ఈరోజు వరకు కూడా భూమి మీద అక్కడ ఓక్ ట్రీస్ అంటారండి, ఆతో పాటు గొప్ప గొప్ప అటు పక్కన లెబనాన్ అంటారు దేవదారు వృక్షాలతో పాటు భూమి మీద ఎక్కడ లేనంత సారవంతమైన ప్రాంతం అండి ఈరోజు వరకు. అది అది చాలా డిస్ప్యూటెడ్ ఏరియా కూడా ఉంది ఈరోజు వరకు. ఎందుకనంటే ఆ హెర్మోను మంచు అక్కడున్న ప్రాంతాన్ని అంత సస్యశ్యామలంగా, అక్కడ దొరికిన ఫ్రూట్స్, ఆ ఒక్క ఫ్రూట్ తిన్నామంటే మన బతుకులో వన్ టైం తింటే కూడా అంత టేస్ట్ ఉండదు.
ఒక్కసారి తిన్నా మర్చిపోమండి. అంత టేస్టీ ఫ్రూట్స్తో పాటు అక్కడ అలాంటి శస్య శ్యామలత, అది బ్లెస్సింగ్గా ఉంటే, అది ఇలాగ నాకు ఇందుకు వస్తే మీనింగ్ అది కాదు. దేవుడు దీంట్లో రాస్ట్ రెండు మాటలు చెప్పగిస్తాను. బైబిల్ చెప్తుంది, ఒకనాడు ఈ యొక్క పౌలు సంఘాలు కట్టినప్పుడు, ఆయన సంఘాలను కట్టినప్పుడు ఏం చేశాడంటే, ఆయన ఈ యొక్క లెబనాన్ ఇంకా పైన ప్రాంతాలన్నింటిలో ఉన్న ఆ యొక్క సంఘస్థులు యెరూషలేముకి కానుకలు పంపించారండి. వాళ్ళు కరువులో ఉన్నప్పుడు ఎందుకు పంపించారంటే, యెరూషలేము నుంచి వాక్యం అందరికీ వెళ్ళింది కనుక, ఆ యొక్క హెర్మోను కాదు ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళింది కనుక, వాళ్ళు వీళ్ళ నుంచి వాక్యం పొందుకున్నారు కనుక, వాళ్ళ నుంచి వీళ్లకు దేవుడు సహాయం చేసినప్పుడు, ఇది బైబిల్లో ఒక డివైన్ ఎక్స్చేంజ్గా దేవుడు చెప్తూ, అది రోమా 12లో, ఆ తర్వాత 122 కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి కనుక, యెరూషలేము కొరకు ప్రార్థించి వారు ధన్యులు వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడండి. అలాగనే రోమా 12 అధ్యాయంలో కూడా, ఇదిగో మన యెరూషలేములో ఉన్న భక్తుల కొరకు కానుకలు మీరు తీసి పంపించారని ఆయన ఊటంకిస్తూ పౌలు మాట్లాడితే, ఈ కనెక్షన్ లో మనకి ఇంకా గొప్పది తెలుసది ఏమిటంటే, బైబిల్ చెప్తుంది ఆశీర్వాదం మాత్రమే కాదు శాశ్వత జీవితము, అది యూనిటీ ద్వారా వస్తుంది. అలాగున యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్న సకల ప్రజలను కూడా ఏకం చేయటానికి, కుల మత జాతి ప్రాంత భాష వర్ణ భేదము లేకుండా, యేసు ప్రభు అంటున్నాడు, హెర్మోను మీద ఉన్న మంచు సియోను మీదకి దిగివచ్చిన భౌతికంగా కానీ, పరలోకపు హెర్మోన్ నుంచి సియోన్ నుంచి ఒక ఆయన దిగివచ్చాడు, ఆయన పేరు యేసుక్రీస్తు, పరమ యెరూషలేము నుంచి ఆయన గొల్గొత్తా కొండ మీద ఆయన తన రక్తాన్ని ధారపోస్తున్నప్పుడు, ఆయన నెత్తి మీద పోయబడిన అభిషేకం, యేసుక్రీస్తు మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం, ఆయన తలను ఛిద్రం చేసి పారేసేశారని, అలాగున యేసు ప్రభు యొక్క ముఖం మీద నుంచి, దవడల మీద నుంచి రక్తము కారుతూ తన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టినప్పుడు, బైబిల్ చెప్తుంది ఆ రక్తం ఈరోజు జీవ నదిగా ప్రవహించి ఎన్ని జాతులను మార్చిందండి, ఎన్ని దేశాలను మార్చింది, ఎన్ని బ్రతుకులను మార్చిందంటే, బైబిల్ చెప్తుంది ప్రియ దేవుని బిడ్డ, దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఐక్యతను కోరుకున్నాడు. రెండు చేతులు చాచి ఇద్దరి దొంగల మధ్యలో, నేరస్తుల మధ్యలో ఆయన అన్నాడు, మిమ్మల్ని నా చేతులతో ఏకము చేయటానికి వచ్చాను, మీరిక విభజింపబడి బ్రతకకూడదు, కలిసి బ్రతికితే సహోదరులు ఐక్యత కలిగి ఉంట, కయ్యోను హేబేలు చంపిన దుర్మార్గుడి కొరకు కూడా నేను రక్తం కారుస్తున్నాను, ఫర్ ద సేక్ ఆఫ్ యూనిటీ. తన సొంత తండ్రిని చంపాలని బయలుదేరిన అబ్షాలోము అలాంటి దుర్మార్గుల కుమారులు మారాలని, అంతేకాదు సంఘంలో మీరు కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకొని భయంకరమైన సమస్యల్లోంచి బయటపడటానికి మీరు యూనిటీ కలిగి ఉంటే, మీరు ఐక్యత కలిగి ఉంటే నేనేమి ఇస్తానో తెలుసా, మీకు ఆశీర్వాదం ఇస్తాను, శాశ్వత జీవితం. నా కళ్ళతో నా బ్రతుకులో నేను ఈ 30-40 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. ఎక్కడో యూరోప్లో, ఎక్కడో అమెరికాలో, ఎక్కడో మరి ఆ కంట్రీల పేర్లు కూడా అక్కర్లేదు, ఒక సంఘం ఐక్యంగా ఉంటే ఆ సంఘ ఐక్యతతోటి ఎంత ఆశీర్వాదం వెళ్తుందండి. ఒక సిస్టర్ ఫోన్ చేసింది నాకు, బ్రదర్ బాగున్నారా, బాగున్నారు చెప్పండి బ్రదర్, మీరు మంచి వాక్యం చెప్తారు నాకు తెలుసు, కానీ మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి ఎవరన్నా పిలుస్తారని, తప్పకుండా పిలుస్తాను సిస్టర్, మన డాక్టర్స్ గారు సరిగ్గా ఉంటే నేను తెలుసుకున్నాను. సరే అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను, నేను ఆయనకు ఫోన్ చేశాను, ఆయన నాతో మాట్లాడాడు, మంచిగా అనిపించింది నాకు, నేను రమ్మన్నాను హైదరాబాద్కు, వచ్చాడు, వచ్చిన తర్వాత మంచి వాక్యం చెప్పాడు, నా ఆత్మ కూడా ఎంతో సంతోషపడింది, నేను ఎన్నడూ మత్తయి సువార్తలో నేర్చుకున్న ఒక సత్యాన్ని ఆ పాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, చాలా సంతోషపడ్డాను. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమిటి అని అంటే, ఆయన ఒక ఫోటో పెట్టాడండి, ఏంటంటే గోడలు కట్టి ఉన్నాయి, పైన రూఫ్ లేదు, పైన కప్పు లేదు, ఏంటంటే లేదు మా అయ్యగారు నా దగ్గర ఏమీ లేదు, నేను ఉన్నంత వరకు కట్టాను అన్నాడు. మరి అప్పుడు నా ఆత్మకు దేవుడు ఇచ్చేశాడు, అరే ఈ యొక్క సేవకుడు మరి ఆ యొక్క స్థితిలో ఉన్నాడు, అలాగనే ఓపెన్గా మంచు, ఓపెన్గా వర్షము, ఎండలు ఆరాధించుకోలేరు, చిన్న సంఘం కనుక, నేను అనుకున్నాను సరేనా అని చెప్పి ప్రేరేపిబడ్డానండి. మనకు అప్పటికి ఆ యొక్క చర్చిలో మన విజన్లో ఇది కూడా ఒక పాట కనుక, నన్ను పాస్టర్ గారు మరి మీకు ఎంత అవసరం ఉందంటే, మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నాడండి. అక్కడ దాదాపు ఒక 40-50 రేకులు కావాలి, మీరు ఒక 2 రేకులు 10 రేకులు ఇచ్చినా అండి. నేను చెప్పాను అట్లా ఏమి లేదు, నేను మీకు మొత్తం రేకులు పంపిస్తానన్నాను. షాక్ అయ్యాను, ఏం కాదు నిజంగా అన్నాను, ఎందుకంటే మీరు ఎట్లాంటి సేవడు తెలుసుకున్నాను. వెంటనే తమ్ముడు రవి, వైజాగ్ రవికి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి అనంతపూర్ 400 కిలోమీటర్లు దాటిపోవాలి, అక్కడ నుంచి కంబదూర్ అని ఉంటుంది, అక్కడికి ఇంకొక 70-80 కిలోమీటర్
కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్ళి అనంతపూర్లోనే ఎక్కడో ఈ రేకులు దొరికే దగ్గర వెళ్ళి అక్కడ మంచి రేకులు తీసుకెళ్ళిస్తే చక్కగా మందిరం కట్టుకున్నారని. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చర్చికి ఎంత యూనిట్ ఇచ్చాడంటే, ఈ సిస్టర్ మార్గరెట్ సిస్టర్ హైదరాబాద్లో ఉంటుంది, ఆమె నా ఆరాధనకి చర్చికి ఏమి రాదని, కానీ మంచి ఫెలోషిప్ మాకు. తను కూడా నాకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ ఫోన్ చేసి అడుగుతుంది బైబుల్ డౌట్. అలాగని ఆమె చెప్పడము, ఆమె నాకేం అక్క చెల్లె ఏదో బంధువులేం కాదు, మన సంఘం కూడా కాదు, ఎక్కడో ఉంటుంది. మరి నేను అనంతపురంలో ఉండే ఫస్ట్ ఆయన ఎవరో నాకు తెలియదండి. కానీ బైబుల్ అంటుంది యూనిటీ చర్చ్లో ఎంత గొప్పదండి. ఎక్కడ యూనిటీ ఉంటే అక్కడ ఈరోజు ఆ కాస్త రేకుల చర్చో లేకపోతే ఆ రేకుల చర్చ్ బిల్డింగ్ కట్టబడితే అక్కడ పిల్లలు వాక్యం వింటున్నారండి, అక్కడ బాప్తీసాలు జరుగుతూ ఉంటాయి. ఆశీర్వాదం యూనిటీతో. నాకేమొస్తుంది ఆ పాస్టర్కి ఇస్తే అనుకోవటానికి లేదండి. మా బ్రతుకుల ఎక్స్పీరియన్స్, మా పాప ఫిలిప్పీన్స్కి వెళ్తే అక్కడ పాస్టర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. అసలు ఫిలిప్పీన్స్ అనే వాళ్ళు ఎవరు, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, ఏది అయినా అంటున్నాడు సహోదరులు ఎంత ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. మీరు నాకు చూపించండి మీ యూనిటీ, మీ బ్రతుకుల ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన జీవాన్ని, నిత్య జీవాన్ని యేసుక్రీస్తులో ఇస్తా అని. ఆ యేసుక్రీస్తు తన సహోదరులందరి చేత అసహ్యంపబడి తన సహోదరులందరూ వదిలిపెడితే, తన సహోదరులందరూ సిలువ వేస్తే ఎందుకు సహించాడంటే, నేను మరణించినా కానీ నేను నా యొక్క ప్రేమను మీకు చూపిస్తున్నాను, మీరు ఐక్యత కలిగి ఉండడని యేసుక్రీస్తు బోధ. మీరు ఐక్యం కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్లనే నా శిష్యులు అవుతారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకొని నా శిష్యులు అవుతారు, దేవునికి మహిమ కలుగుతుందని చెప్పి చివరికి ఒక వచనం చూపిస్తాను. మనం తలలో వంచి ప్రార్థన చేసుకోమందు. ప్రభు, ఈరోజు హెర్మోను పర్వతం అంటేనే మంచు, దాని మీద మంచు ఉంటుంది. ఆ మంచు కిందికి రావాలంటే ఐక్యత ఉండాలి మనకు. మన బ్రతుకుల ఐక్యత లేకపోతే మనం దాన్ని ఎప్పుడు పొందలేము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా చెప్తుంది. అదేం చెప్తుందంటే, ఈ లోకంలో ఎవరైనా సరే మరి తన సహోదరుని ప్రేమించలేకపోతే వాళ్ళు మరి దేవుని ఎరగని వారు కారని చెప్పి కొన్ని వచనాల నుంచి అవుతాను చూడండి. దేవుని యొక్క వాక్యం 11:3, మనం ఒకరినొకరు ప్రేమివ్వాలని మొదటి నుంచి మీరు విన్న వర్తమానమే కదా. యోహాను మొదటి పత్రిక 3వ 12, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపాను, వాడు తన్ని ఎందుకు చంపాను, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుల క్రియలు నీతిగలు అని ఉండను కదా అని. కనుకనే కదా సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడు. 14వ వచనం నోట్ చేసుకోండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుమో. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుడిలో నిత్య జీవం ఉండదని చెప్పి తన నరహంతకుల్లాగా బ్రతికిన తన యొక్క సాటి తోటి ఇశ్రాయేలీలలో పుట్టి ఆయన యేసుప్రభు సహోదర ప్రేమను ఐక్యతను చూపించి మాటి మాటికి తన శిష్యుల్లో కూడా ప్రాబ్లం వచ్చినా కానీ ఎప్పుడు చెప్పేవాడు, మీరు ఈ లోక పద్ధతిని కాదు క్రీస్తు నేను నన్ను వెంబడిస్తే మీకు కావలసింది అత్యున్నతమైనది ఐక్యత. కనుక అట్టి ఐక్యతను ఇవ్వటానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం పోయి చదువుకోండి మీరు. దాంట్లో కూడా స్పష్టంగా సహోదరుల ఐక్యత గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు, ఆయన హెర్మోను పర్వతపు అనుభవము ఏమిటి అనంటే, నేను ఇంకెవరితో సమాధానపడి ఎవరితో సమాధానపడి లేని స్థితిలో ఉండి నా ప్రభువును సేవిస్తే నాకు ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండదని ఎరిగిన వారమైతే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క క్షణము హెర్మోను పర్వతాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని, ఇంకా హెర్మోను పర్వతం గురించి ఒక్క మాట చెప్పాలంటే దీంట్లో చూడండి హెర్మోను పర్వతం ఈరోజు పరిస్థితి ఏంటో ఒక్కసారి లైట్ తీసేయండి. ఇది ఈరోజు చెప్పేది అది కళ్ళబొల్లి కాదు కానీ ఆ హెర్మోను పర్వతం మీద ఈరోజు ఇజ్రాయెల్ దేశస్తులు ఒక స్కీ రిసార్ట్ని నడిపిస్తున్నారు. ఇలాగున్న కేబుల్ కార్స్లో వెళ్ళాలి, మనం వెళ్ళగలుగుతాం అక్కడికి, వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ఇట్లా విస్తారంగా మంచు పడుతూ ఉంటుంది, అక్కడ ఒక పెద్ద రిసార్ట్ ఉందండి. ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి మనుషులు ఆ మంచు మీద స్కీయింగ్ అంటారు కదా, అవి స్కెడ్యూల్ పెట్టి అక్కడ ఆడుకుంటూ ఉంటారు, అక్కడ ఉంటారు. ఈ పర్వతము ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతమైన పీక్ అయితే ఆ మంచు అక్కడ ఆహ్లాదము, అక్కడ మనోహరము, అక్కడ శాశ్వత జీవము. ఈ మనుషులు పుట్టి పోషించే చెట్లు కాదండి, 100,000 సంవత్సరాల నుంచి అక్కడ చెట్లు దేవుడు పోషిస్తున్నాడు వాటి మీద. అలాగునవి హెర్మోను మీద ఉండే మంచును బట్టి ఉంటుంది. ఇప్పటికీ మనం ఎవరైనా వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు కనుక ఈ యొక్క హెర్మోను మంచు సియోను మీదకి దిగితే
అది ఆశీర్వాదము. పరలోకపు తండ్రి అయిన ఆ దేవుని నుంచి యేసుక్రీస్తు మీద నుంచి వచ్చే అభిషేకము మనందరికీ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఇస్తుంది అనుకుంటే అందరం తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నా బ్రతుకులో ఈ యొక్క హెర్మోను కొండ, హెర్మోను అంటే ప్రభు ఆయన కాన్సిక్రేటెడ్, అది నువ్వు ప్రత్యేకపరచుకున్న ఒక పర్వతమే. ఆ పర్వతం మీద నువ్వు మంచును కురిపిస్తూనే ఉన్నావు నాయన వేల సంవత్సరాల నుంచి. కానీ ప్రభు ఆ మంచు తనకు ఉంచుకోకుండగా అది ఎండ వేడి రాగానే కరగడం మొదలుపెట్టి చక్కగా యొర్దాను నది వలె ఆ ప్రాంత ప్రజలకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన మంచు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తుంది ప్రభా. కానీ నా బ్రతుకులో ఈరోజు బల్లలో చేయి వేసి కూడా నేను ఎంతమందితో విభేదిస్తున్నాను, బల్లలో నేను పాల్గొని కూడా ప్రభా ఎంతమందికి విరోధిగా బ్రతుకుతున్నానో నేను సరిచేసుకుంటాను ప్రభా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, సహోదరీలు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో అని బైబుల్ చెప్తూ మనకొక్క మాట నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు హెర్మోను మంచును చూస్తే ఎంత ఆహ్లాదం ఉందో, కానీ యేసు శిరస్సును చూస్తే ఎంత మన హృదయం కకలావికలం అయిపోద్ది కదా. ఏసయ్యా మేము కయ్యూను వలె నరహంతకుల వలె విరోధాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే నీవు ప్రభా నీ తల మీద మా శాపాన్ని మోసావు ప్రభా. నీ యొక్క తల మీద నుంచి రక్తము కారుతూ ఉంది ప్రభా, అది ప్రేమే. కనుక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రెండు సంఘాల మధ్యలో, రెండు దేశాల మధ్యలో, రెండు ప్రాంత ప్రజల మధ్యలో యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు శాంతికి చిహ్నం లేదు. కనుక ఆయన నామము రెపరెపరెపరెపలాడుతుంది ప్రపంచం మీద. సంఘం అంటే బ్రాహ్మణుడైన శూద్రుడైన కూర్చొని ఆరాధించుకునేదే, విభేదాలు లేవు. బైబిల్ చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కొరకు అన్నదమ్ములు అక్కదండ్రులు విడిపోయి నీచంగా బ్రతికే స్థితికి ఎందుకు వచ్చారంటే వాళ్ళకు ఆశీర్వాదము శాశ్వత జీవితం గురించి చెప్పిన నాదుడు లేడేమో. దేవుడు అన్నాడు, బిడ్డ ఈరోజు నీ అక్కతోటి మీ అన్నతో సమాధానపడు, లేకపోతే నీ బ్రతుకులో ఎన్నడూ కూడా దేవుడు నీకు ఆశీర్వాదము ఆ యొక్క శాశ్వత జీవం ఇవ్వలేడు. ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత అనేది. అబ్బా వీళ్ళు ఎంత యూనిటీగా ఉంటారు ఈ ఫ్యామిలీ మెంబర్స్, అది ఎంత దేవునికి మహిమ. ఎప్పుడు తన్నుకు వస్తుంటారు, అది ఎంత అవమానం అది. ఈరోజు సంఘాల్లో ఐక్యత ఎక్కడుందండి? వర్గాలుగా కొట్టుకొని తన్నుకొని కోర్టులకు వెళ్ళి ఎలక్షన్స్ పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ సంఘాన్ని అబాసు పాలు చేస్తుంటే యేసుక్రీస్తు శరీరం ఇంకొక్కసారి చీల్చబడుతుంటుంది, ఇంకొక్కసారి ఆయన గాయాన్ని రేపుతూ ఉన్నారు. ఆ ప్రియుడు యేసు ప్రభు 10,000లో అతి సుందరుడు, ఆయన తల మీద ఉన్న మంచు అభిషేకం ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చి మన బ్రతుకులను ఎంత శశ్యశ్యామలంగా చేస్తుందంటే అది ఎరుగక ఇంకా సహోదరుల మీద, సహోదరుల మీద ఆ యొక్క బ్రతుకంతా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే పోను, వాళ్ళు రమ్మంటే రాను అనే కక్ష ఎందుకండి అది. అది దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీకు హెర్మోను మంచు నీకెన్నడూ దొరకదు బిడ్డ, నువ్వు బ్రతికైతే బ్రతుకుతావు వెళ్ళిపోతావు కానీ శాశ్వత జీవితం ఉండదు. నిజమైన ఆశీర్వాదం కావాలనుకుంటే అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం అది అంచుల వరకు దిగి వస్తుంది, అంచుల వరకు దిగి వచ్చే మంచు అది. మహిమ కలిగిన దేవుని ఆత్మ మనకు దేవుడిస్తున్నాడు. ఎక్కడ యూదులము, ఎక్కడ విగ్రహారాధికుల దేశంలో పుట్టిన మనల్ని ఎందుకు దేవుడు ప్రేమించాలని, ఎందుకు ఆయన మందిరంలోకి రానివ్వాలి, ఎందుకు ఆయన నామాన్ని స్తుతించే? దేవుడు ఐక్యతను ఆశిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాలి, అందరూ కూడా ఆదాము పిల్లలే, ఒకే తండ్రి తల్లికి పుట్టిన పిల్లలు. ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ యొక్క విభేదాలు? ఇంకా ఈరోజైనా నువ్వు ఇంకెవరైనాతో అసమాధానంగా ఉంటే దేవుడు హెర్మోను కొండను చూపించి నేర్పిస్తున్నాడు. హెర్మోను కొండ ప్రభువా అది ఐక్యతకు నాయన నా బ్రతుకులో పిలుస్తుంది. నేను ఇంకా నా సహోదరులతో, అన్నదమ్ముల అక్కచెల్లెలతో, బంధువులు ఎవరున్నారో ఆ సమాధాన పడ్డంతో మాత్రాన వారితో పూసుకొని రాసుకోము కదా, కానీ సమాధాన పడాలి అంతే. విరోధం పెట్టుకోవద్దు, వాళ్ళు అనకూడదు, వీతరు నాకు వ్యతిరేకి అనకూడదు. అంత మంచి సమాధానాన్ని పొందడానికి నువ్వు ఆశపడుతుంటే తల వంచి నీ చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. ప్రభా ఈరోజు నాకు వాక్యం అర్థమైంది ప్రభా. యూనిటీ బంధుత్వంలో, ముఖ్యంగా కిన్షిప్, మన యొక్క సొంత సిబ్లింగ్స్లో మనలో బంధుత్వంలో ఆ యొక్క యూనిటీ ఉండాలి. రెండవది మనకు కమ్యూనిటీలో యూనిటీ ఉండాలి, సమాజంలో కూడా యూనిటీని చూపించాలి మనము.
పనికిమాలిన వాటికి అయితే ఎప్పుడు కాదు. మనం డ్యాన్స్ వేయటానికి లేకపోతే పిచ్చి పిచ్చిగా గంతులు వేయటానికి ఎప్పుడు యూనిట్లోకి వెళ్ళాం మనం, మంచి మేలు కొరకే. అంతేకాదు చర్చ్లో యూనిటీ అది గొప్పది. ఈ చర్చ్ యూనిటీ ద్వారానే లోకాన్ని దేవుడు యూనిటీగా యునైట్ చేయగలుగుతాడు. కానీ నీవు క్రైస్తవ బ్రతుకు బ్రతుకుతూ మీ ఇంట్లో వాళ్ళతోటే నిబంధులతోటి రక్తసంబంధులతో వేరుగా ఉంటే వాళ్ళని విభేదిస్తే నీకు హెర్మోను మంచి ఎప్పుడు దొరకదు. కనుక ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. చేతులు దించి వేద్దాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుల అయ్యా, ఈ సంఘంలో ప్రభా నాయన, నీ సేవకుడి ద్వారా ప్రభా నాయన అనేక పర్వతాలు నేర్చుకుంటూ ఈరోజు హెర్మోను పర్వతము నాయన ఇస్రాయల్ దేశము ఉత్తర భాగంలో ప్రభా నాయన నార్థన్ బార్డర్స్లో ఉంది ప్రభా, పిన్నాకిల్ పీక్గా ఉంది ప్రభా. అక్కడ నువ్వు కురిపించే మంచు నాయన దక్షిణములో ఉండే ప్రభా, సౌత్లో ఉండే ప్రభా నాయన, సియోను కొండ మీదకి కూడా ఎరుషలేం ప్రాంతానికి కూడా ప్రభా ఆశీర్వాదంగా ఉండాలని. కానీ ప్రభా ఐక్యత లేనప్పుడు ఏమీ లేదు ప్రభా. ఐక్యత ఉంటే పరిమళ తైల సువాసన, ఐక్యత లేకపోతే కంపు దుర్వాసన. ఐక్యత ఉంటే ఆశీర్వాదము, ఐక్యత లేకపోతే శాపము. ఐక్యత ఉంటే నిత్య జీవము, ఐక్యత లేకపోతే నిత్య నాశనం వెళ్ళిపోతాం ప్రభా. కనుక ప్రభా మా బ్రదర్స్ సిస్టర్స్తో, మా యొక్క సిబ్లింగ్స్తో, మా యొక్క అన్నదమ్ముల అక్కచెల్ల మధ్యలో, మా బంధువుల మధ్యలో, మా సంఘంలో ఐక్యత కలిగే హెర్మోన్ అనుభవాన్ని నాకు కూడా దయచేయమని అయ్యా ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు ఇప్పుడే అభిషేకించిన ఆయన నీ ఆత్మతో నడిపించండి. ఇంకెక్కడైనా నాయన విరోధాలు కోర్టు కేసులుంటే విత్డ్రా చేసుకుని వాటిని వదిలిపెట్టే కృపను దయచేయండి ప్రభా. ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు ఇంకా సాధించకుండా క్షమించి వదిలిపెట్టుకొని ఐక్యతలోకి వచ్చి శాశ్వత జీవం ఆశీర్వాదం పొందుటకు నడిపించమని ఈ వాక్యానికి ప్రభా నారుకట్టి నీరు పోసి దురంతలు ఫలింపచేయమని. అతి శ్రేష్టమైన ఫలములు హెర్మోను మంచు నుంచి మేము పొందులాగున మమ్మల్ని క్రీస్తు కృపలో ఆత్మలు అంటుకట్టి నడిపించమని ఘనత మహిమా ప్రభానికి చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.